ఎందుకు మేము అన్నే ఓడిపోతాం అక్కడ వాళ్ళు కిల్ చేయడం ఎందుకు. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బద్వేల్ గేమర్. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈరోజు గివ్ అవే రూమ్ అయితే ఉంది, 5కి స్టార్ట్ చేశాను, కొంచెం లేట్ అయిందంటే ఒక లైక్ కావాలి. సో ముందు కామెంట్స్ వెళ్తాం, యూట్యూబర్స్ కోసం అవార్డ్స్ రావాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చూద్దాం. ఫస్ట్ ఎవరు కామెంట్ చేస్తారో చూద్దాం. నోటిఫికేషన్ వచ్చింది, నీ ఫోన్ పెద్దది కదా, ఐఫోన్ కదా, టైం పడుతుంది. ఫస్ట్ ఎవరు కామెంట్ చేశాను బా, ఎస్ఎస్ డియో గేమర్స్. ఓకే హాయ్ బ్రో. బీజీ మనోజ్ హాయ్ బ్రో, ఈరోజు రూమ్ ఉంది మర్చిపోవద్దు. రిషి టెక్ ఇన్ఫర్మేషన్ హాయ్ బ్రో. శిరీష కాస హాయ్ బ్రో. రాజేష్ గేమ్ జోన్ హాయ్ బ్రో. క్లెవర్ బాయ్ గేమింగ్ హాయ్ బ్రో. అందరికీ హాయ్ హాయ్ హాయ్. చాలు ఒకసారి చెప్పండి హాయ్. ఎక్కువ కంగ్రాట్స్ ఫర్ 1.1K ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎస్ఎస్ డియో గేమర్స్ సూర్య వేజీ హాయ్ బ్రో. పతిపాటి రాజేష్ హాయ్ బ్రో. ఇప్పుడు రూమ్ అయితే ఉంటుంది, కాకపోతే మీరు దానికంటే ముందు ఒక చిన్న పని అయితే చేయాలి. అదేంటంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైవ్లో లైక్ చేయండి. ఇప్పుడు లైక్స్ టార్గెట్ అయితే ఉంది, ఎన్ని పెడతాం లైక్స్? 30. ఓకే ఫ్రెండ్స్, ఒక 30 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా, ఫాస్ట్గా అయితే రీచ్ చేసేయండి. సూర్య విజయ్ హాయ్ బ్రో. ఇప్పుడు రూమ్ అయితే ఉంటుంది, ఫాస్ట్గా 30 లైక్స్ అయితే చేయండి. ఈ లోపు ఎవరన్నా రాని వాళ్ళంటే వచ్చేస్తారు. గేమింగ్ విత్ ఎంసీ హాయ్ బ్రో. సూర్య విజయ్ హాయ్ బ్రో. రూమ్ ఉందా? రూమ్ ఉంది బ్రో. కడప బద్వేల్ అవును బ్రో. ఇప్పుడు రూమ్ ఉంది, గివ్ అవే రూమ్ ఉంది, మర్చిపోవద్దు. యూ విల్ గెట్ మనీ ఫ్రమ్ సూపర్ చాట్. లేదు బ్రో, నాకు మోనిటైజేషన్ ఇంకా ఎనేబుల్ అవ్వలేదు బ్రో. మోనిటైజేషన్ ఎనేబుల్ అవ్వలేదు. గేమ్ విత్ ఎంసీఏ ఎఫ్ఎఫ్ నేను హాయ్ చెప్పా బ్రో, ఒకసారి ఎన్నికి వెళ్ళాను చూసుకోండి. టీమ్ కోడ్ ఇవ్వు బ్రో, ఒక గేమ్ ఆడదాం. ఆడదాం బ్రో, ఆడదాం. మాది కూడా బద్వేల్. సూపర్ బ్రో, క్లెవర్ బాయ్ గేమింగ్. నీరజ్ హాయ్ బ్రో. ఇప్పుడు గివ్ అవే ఉంది, మీరు చెప్తా ఉంచు. గివ్ అవే ఇప్పుడే ఉంది, రూమ్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్పలేను, ఆల్రెడీ నేను థంబ్నైల్ పెట్టా, టైటిల్ కూడా పెట్టా, చూడండి ఒకసారి. రూమ్ ఈరోజే ఉంటుంది. డీజే హలో, డీజే సాయి క్రియేషన్ సాయి బ్రో. టీమ్ కో 30 లైక్స్ ఫాస్ట్ కంప్లీట్ చేసేయండి. రూమ్ అయితే క్రియేట్ చేసేద్దాం, లేట్ చేయకుండా, ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయేటట్టు చూద్దాం. బట్ పింగ్ లేటా, మరి బఫర్ అవుతుంది, అర్థం కాలేదు. నెట్స్లో వస్తుంది. రూమ్ నేను క్రియేట్ చేస్తా, వద్దులే బ్రో, వద్దులే, మేము క్రియేట్ చేస్తాం. సర్లే అలా క్లాస్ అవసరమా? ఇప్పుడు మళ్ళీ రూమ్ పెట్టినాకో ఏడో కూడా అతను క్రియేట్ చేస్తా. ఇప్పుడు ఏడో రూమ్ ఛాలెంజ్ అన్నాకో, ఎవడన్నా ఏడో కూడా వచ్చి అయింది బ్రో అప్పుడే క్రియేట్ చేసినావు అని ఏదో కూడా అంటాడు. అవసరం అంటే క్లాస్ అదేనా, ఏదైనా రూమ్ క్రియేట్ చేసిన రూమే అంటాడు వాడు. మాది కూడా బద్దెలు అవునే బ్రో. సో ఓకే నా క్రియేట్ వద్దు బ్రో, వద్దు. పతివాడ రాజేష్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రీ ఫైర్, ఇట్స్ నాట్ డౌన్లోడింగ్ బ్రో. డస్ ఇట్ టేక్ మచ్ ఆఫ్ టైమ్ టు బ్రో డౌన్లోడా? ఏమైంది బ్రో? రిషి టెక్ ఇన్ఫర్మేషన్ బ్రో. ఫాస్ట్గా చేయి బ్రో, ఛార్జింగ్ లేదా? ఛార్జింగ్ లేకుండా ఛార్జింగ్ పెట్టుకోండి బ్రో. మనం ఏం చేద్దాం, నేను కూడా ఛార్జింగ్ పెట్టుకుని లైవ్ చేస్తాను, చూడండి. కాల్ లేదు దీనిలో కనపడదు, ఇంకో ఫోన్లో చూడాల్సింది. ఓకే లైక్స్ టార్గెట్ రీచ్ అయిందా? ఎన్ని లైక్స్ ఒకసారి మనోజ్ బ్రో చెప్పండి బ్రో. మనోజ్ బ్రో చూడండి ఒకసారి. ప్రసాద్ హాయ్ బ్రో. లైక్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి. హెచ్ఆర్టీనా? హెచ్ఆర్టీ తెలుసులే. ఎవరు హెచ్ఆర్టీ అంటే? హ్యారీ డైనో. అతనే హెచ్ఆర్టీ అనేది ఆ రోజు. 30 లైక్స్ రీచ్ అయినాయా? 14 లైక్స్ అయినాయా బ్రో? ఓకే ఓకే అన్న, నా ఐడి ఐడియా అవసరం లేదు బ్రో. రూమ్ ఐడి పాస్వర్డ్ ఎప్పుడు వచ్చేస్తాం?
నా లైక్ గ్రేవర్స్ కోసం ఒక లైక్ నేను కూడా ఒక లైక్ ఇచ్చేస్తాను బ్రో. ఓన్లీ 15 లైక్స్ ఫాస్ట్గా రీచ్ చేసేయండి. అందరూ ఒక గేమ్ ఆడేద్దాం ఏదన్నా. అప్పుడే చూడు కట్ చేసి పెట్టాల్సింది లెవెల్ 50% ఓన్లీ. అలౌ ఉంటే ఏమి ఇస్తావు బ్రో? అలౌ ఉంటే 200 డైమండ్స్ ఏదన్నా గిఫ్ట్ అంతే. టాప్అప్ లాంటివి ఏం చేయను ముందుగా నీకు గుర్తుపెట్టుకోండి. రూమ్ ఇప్పుడు 30 లాక్స్ రీచ్ అయిన తర్వాత బ్రో ఎలా చేయడం వల్ల నా చార్జర్ పోయాయా? అలా చేయడం వల్లనా? ఓకే ఓకే శ్రీకార్ పని. హాయ్ బ్రో అలా ఉంటే అయిపోయింది రిప్లై ఇచ్చిన. ఇంకా ఏదైనా మిస్ అయిందా? ఎం నితీష్ రెడ్డి 14. ఓకే 15th లైక్ బ్రో నాది. ఇన్వైట్ ట్రైనింగ్ సర్చి ట్రైనింగ్ అయితే ఎప్పుడు కానీ ఎప్పుడు వెనక్కి వచ్చేయచ్చు. ఎప్పుడు ట్రైనింగ్ పెట్టాను ఇప్పుడు కానీ ఎప్పుడు వెనక్కి వచ్చేయచ్చు. నాకు రాదని వాడు అర్థమైపోతుంది బ్రో. వేర్ వై ఆర్ తెలుగు గేమర్స్ హ్యాక్? అదంతా ఏం లేదు బ్రో, వీడియో చేసాను. మాది కూడా బద్దీ లేదు చెప్పారు బ్రో, ఆల్రెడీ చెప్పారు. క్లవర్ బై గేమింగ్ భారతి ఏం రూమ్ ఉంది బ్రో. 15 లైక్స్ అదే అయిందంటే ఇప్పుడు మొత్తం 30 లైక్స్ అవ్వాలి. అలోక్ ఏం చూడండియా తీసుకుంటాం. నేనైతే ఏడబ్ల్యూఎంస్ దీనికి డబుల్ మ్యాగజైన్లు 2 మజిల్లు 2 బ్రో. మై ఫ్రీ ఫైర్ వాజ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ టు లాబీ సో ఐ కెనాట్ ప్లే టుడే ఫర్ మై నెట్వర్క్స్ ఆల్సో నాట్ దేర్ ప్రాపర్టీ ఇట్ వాజ్ బ్రేకింగ్ యువర్ లైఫ్ వాజ్ బ్రేకింగ్ మిడిల్ అండ్ అర్థం కాలా బ్రో. మీది ఎక్కడ హౌస్ బద్దెల్లా బ్రో? ప్లేసా అవన్నీ పడింది ఫోర్ తీసుకో పెడతా డబుల్ మ్యాగజైన్ చూసుకో ఫాస్ట్ డిలీవర్ అయితే లేదా అంతా తీస్తే బ్యాగ్ నుంచి మళ్ళీ ఇక్కడ బ్యాగ్ అవుతుంది అంతే మ్యాగజైన్ అన్నీ తీసి బర్త్డేలో అక్కడ అవన్నీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అడగను బ్రో అప్పుడు చూద్దాం. ఏంది ఇది స్కోప్ ఓపెన్ చేశారు స్కోప్ ఇది పెట్టుకుని నేను ఇది ఇట్లా అనుకున్నా ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టేసినాలే వదిలేచబోద్దులే అనుకున్నా. ఇట్లా జరిగింది నిన్నంతా ఇందాక కూడా అంతే చూడు ఇట్లా పెడతా నేతట్టే కట్టి చేశాను ఇట్లా అది మార్నింగ్ పెట్టని మళ్ళీ ఏడబ్ల్యూ తెచ్చాను అయితే అది కాదు నువ్వు ఒకసారి చూడు మళ్ళీ నీట్గా ఇదో ఇట్లా పెడతా ఇది కొట్టేస్తా బయట కొట్టను ఓహో అది కానీ కానీ బ్రో నేను నీతో ఒక రోజు ఆడినా కదా నా పేరు మనోజ్ బ్రో నా అకౌంట్ హ్యాక్డ్ బ్రో నీ అకౌంట్తోనే మళ్ళీ వచ్చా ఓకే బ్రో అన్న ఫండ్ రూమ్ లేదు బ్రో ఫండ్ రూమ్లో క్రియేట్ చేయడానికి రూమ్ కార్డ్స్ ఏమైనా ఫ్రీ ఇద్దరు కొట్టేయండి రెండు ఏడబ్ల్యూ పెట్టుకో రెండు మార్చు ఒకసారి ఇది మార్చు మళ్ళా ఇప్పుడు వస్తుంది ఇంకా మళ్ళీ ఆ బటన్ నొక్కిన అంటే మార్చు కుట్టే కట్టి వీడియో బఫరింగ్ కాదు బ్రో ఏం ఓకే బ్రో రూమ్ కల్ ఓకే ఒకసారి వచ్చి వెయిట్ చేయండి మళ్ళీ నెట్వర్క్ అందుకుంటుంది రా చేసి రూమ్ కల్లా బఫర్ అవ్వకుండా చేస్తాం ఎందుకంటే ఒకసారి గేమ్ రీస్టార్ట్ చేస్తే మళ్ళీ అవుతుంది అందులో 30 లైక్స్ అయిపోతే త్వరగా చేసేద్దామని వెయిట్ చేస్తున్నాం. అలో గివ్ అవే ఉంది అలో గివ్ అవే ఉంది తమిళనాడు చూసి కూడా మీరు అడుగుతున్నారంటే ఇంకా తెలుగు రాదు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు అనుకోవాలి. 30 లైక్స్ ఉండే టార్గెట్ ఫాస్ట్గా అయితే రీచ్ చేసేయండి తర్వాత రూమ్కి అయితే క్రియేట్ చేస్తా. తెలుసు బ్రో బా చూడు అటు ఏం పడుతుంది నీకు ఎన్నిసార్లు ఉండి అట ఏం పడుతుంది కానీ కొట్టను ఇట్లా చూడు ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది స్కోప్ అప్పుడు నీ స్కోపే కొట్టేది అదే చెప్తాను కదా స్కోప్ కొడతా ఇది కొట్టేస్తా స్కోప్ పెడితే క్లాస్ 3 ఫింగర్ యూజ్ చేయాలి స్కోప్ యూజ్ చేసేది అది నువ్వు చేసి ఇట్లా ఇట్లా పెట్టేసి ఇట్లా వేస్తావు నేను చెప్పలే నీకు అప్పుడే గేమ్ స్టార్టింగ్ అట్ట అవునా అయితే నేను తెలియదే ఏంది అట్టే ఓ షాట్ నేను దీనికి రీలోడ్ వస్తుంది అనుకున్నా దానికి మళ్ళీ మళ్ళీ అనుకున్నా దానికి రీలోడ్ రాదని కొట్టేసే వర్షం కొట్టేసే అన్ని నేను కొడతాను నా సాయం ట్రాన్స్ చేయను అవతల నుంచి చేసుకుంటాను నువ్వు ఆపకుండా కొట్టేసే మ్యాగజైన్ మొత్తం ఏం కాదు ముందు చూసుకోవాలి కదా ఎక్కడ కొట్టాలని కూడా ఆ పాయింట్ ఉంటారు లేదా దాన్ని బట్టి అర్థం చేసేసుకోవచ్చు ఓకే బ్రో హాయ్ హాయ్ హాయ్
హ్యాక్ అయిన అకౌంట్ తీసుకోవడం ఎలా? మీరు దేంతో లాగిన్ చేస్తారు ఐడి మీకు మళ్ళీ మీ దగ్గర ఉండేటైతే ఓకే బ్రో. అంతే అది సైడ్లో ఉండిపో ఎంత కొట్టినా. అవునా? సైడ్ అట్టించుంటే పైన అది ఎంత కొట్టినా మా తిరిగి ఇది కనుక తెలిసింటే ఖచ్చితంగా హెడ్ షాట్ ఒకటని వేసేవాడిని. అవునా? కొడతాను సార్ మరి నేను ఆ స్కోప్ పెట్టి మళ్ళీ ఇది కొట్టేసి మళ్ళీ తర్వాత ధ్యానం చేస్తాను. నేను ముందే చెప్పినా నీకు గేమ్ స్టార్ట్ చేయ ఇంతకుముందు ఇంతకుముందు వచ్చేసి ఇది పెడతా ఇది కొడతా ఇది కొట్టేస్తాం. లేదనుకో ఇది లెఫ్ట్ వైర్ బటన్ ఉంది కదా ఇది పెడతా నేను ఇది కొట్టి ఇది కొట్టి ఇది కొట్టేస్తా మూడు సార్లు. ఉంది బ్రో. ఓకే ఓకే అయితే పాస్వర్డ్ ట్రై చేయండి చేంజ్ చేయండి బ్రో. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే మొత్తం ఫర్గట్ పాస్వర్డ్ అది కొట్టి ట్రై చేయండి. హౌ టు గెట్ డైమండ్స్ ఫ్రీనా? ఏముంది బ్రో ఎర్నింగ్ యాప్స్ ఉంటే వాటిని అయితే ఏం చేసి దాన్ని చేస్తే టాప్అప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా ఏడబ్ల్యూఎం కానీ స్నాపర్ కానీ ఎలా వాడాలో వీడియో అయితే వస్తుంది త్వరలో. రికార్డ్ కూడా అయింది వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేయడమే. ఎలా కావాలో తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. త్వరగా అప్లోడ్ చేసేస్తాం. స్కోప్ కాదు నేను అది పడతాను దాంకులు వర్షం కొడతాం అనుకున్నా పోయింది మళ్ళీ నుంచి కొడతా. వెయిట్ చేయి వెయిట్ చేయి రాని వచ్చింది కానీ కొట్టు మ్యాక్సిమం ఫుల్ చేసుకో. ఫస్ట్ అది కానీ ఏదో మధ్యలో ఆగిపోయింది. ఐడి ఉంది బ్రో ఎలా 24 లైక్స్ ఓన్లీ 6 లైక్స్ ఫ్రెండ్స్ ఫాస్ట్గా లైక్ చేయండి బికాస్ ఇట్ హై బ్రో. లైక్ చే బ్రో ఐడి ఉందంటే చెప్పేస్తా. 30 లైక్స్ కైతే రూమ్ క్రియేట్ చేస్తా కానీ కొట్టు. ఏదో పడింది అది బా ఫ్రెండ్ రిక్వెస్టా పడ్డా నాకు అర్థం కదా వేరే ఛానల్ పడలేదు పడదంట అంటే వాడేదాన్ని బట్టి ఉంటుంది చెప్పలేమంట. లేకుంటే బయటికి వెళ్దాము మామూలు అక్కడ ఉంటానులే కార్స్ అయింది. నేను మ్యాగజైన్ కొడతా నువ్వు మ్యాగజైన్ కొట్టి ఎన్ని అవుతాయి సరే పెట్టుకుంటే మళ్ళీ ఓన్లీ 2 లైక్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి త్వర త్వరగా లైక్ చేసేయండి. నీకు పగులుద్ది హాయ్ బ్రో వెళ్తానా సార్ నా వచ్చేసి చెల్లె పాండి ఎందుకంటే నీకు మిగిలినట్టు ఓన్లీ ఇంకా 2 లైక్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎంపీ పార్టీ కన్నా. ఓకే ప్లీజ్ గివ్ మీ ఐడియాస్ ఐ విల్ టాక్ ఇన్ డిస్కార్డ్ ఆఫ్టర్ లైవ్ వాచింగ్. ఓకే ఐడియాస్ అంటే ఏమండి బ్రో ఐడియాస్ ఏం చెప్పాలి బా ఏం రావడం లేదు ఇక్కడ బుల్లెట్ రెండు సార్లు కొడతాను ఇదే అందుకని పడుతుంది. నాకు మార్చినట్టు అర్థం కాదు సార్ సైన్ ఇట్ట కొడతాను అనుకున్నా. ఏంది మార్చినట్టు కూడా అనిపించలే నాకైతే కానీ దిక్కింది ఉండు నాది ఎందుకో ఇది రావడం లేదు చేస్తాను ఇప్పుడు చెప్పు ఇంకా కనుక ఇట్లా ఉంటే ఇంకెందుకు ఆడుతుంది ఎటు నువ్వు ఇందాక నుంచి అట్ట చేస్తాను నాకు తెలియదు అసలుకి కొట్టు గాల్లో నేను ఎట్టేసి పడాలా దిగేసిన వెయిట్ చేయి ఫస్ట్ మ్యాగ్జైన్ రిలీజ్ చేసుకోండి ఇద్దరు చేసుకోండి తొందరగా తట్లేదు ఫ్రెండ్స్. నేను తిరుగుతా ఉన్నా నువ్వు నాకు మోడీ బ్రో బ్రో మోడీ వాళ్ళంటే మీరు డైలీ రావాలి బ్రో ఛానల్కి అట్ట కాదు అది ట్రైక్లో చేయాలి అట్ట ఎవరికి వెళ్ళే కానివ్వండి కొట్లాడుకోండి ఇద్దరు ఇష్టం వచ్చినట్టు కొట్టుకోండి. ఒక తమ్ముడు ఉత్తి తిరగడం కాదు నువ్వు కొట్టేసి డైరెక్ట్ మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది రాకపోతే కవర్లో కూడా తీసుకోవచ్చు. ఎందుకు కొట్టినా ఏం తగలదు చూపించదు ఎన్ని పెట్టినా. ఓకే బ్రో త్వరగా ఇంకొక లైక్ చేసేయండి వివో రూమ్ పెట్టేద్దాం. 300 పడింది నీకు చూపి ఎంత పడిందో చూపిస్తుందా అది నాకు చూపిడు నీకైతే 1110 పోయింది 1100 పోయింది దానికి ఇచ్చాడు అది వచ్చేటప్పుడు కాదు ఇప్పుడు పడింది అని హ్యాష్ గివ్ అవే 30 లక్షస్ అయ్యా బ్రో. బ్రో సమ్ వన్ రోడ్ బ్యాడ్ అవును బ్రో వాళ్ళని మనం ఏం చేయలేము వేరే వేరే వచ్చింది. ఓకే 30 అది చూపి స్పీడ్ ఎవరైతే స్పీడ్ ఎవరైతే చూద్దాం
ఏంది ఏమేమి కొట్టమని ఎండు గన్ అది కాదు కింద ఉండే వేపన్ అది ఒకటి ఉంది చేతిలో అవునే నేను పైన ఉంది కొట్టింది ప్రతిసారి అట్నే కొడుతూ వచ్చిన లేదు కింద ఉండేది కొట్టాల ఫ్రెండ్స్ ఈ ట్రిక్ లాగా మీకు చెప్పేద్దాం దేవ్ గేమింగ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో సబ్స్క్రైబ్ చేసినందుకు ఫ్రెండ్స్ ఈ ట్రిక్ మీకు తెలుసో తెలీదో నాకు తెలుసు ఆల్రెడీ చూసేసి ఉంటారు అందరూ ఎలాగో చెప్తాం అనుకున్నాడు డైరెక్ట్ లేచిపోవడానికి ఎలాగో చెప్తాము ఎలా అంటే ఫస్ట్ ఐఎమ్ నాట్ లైక్ దట్ ఓకే పైన పెట్టుకో చేతులు పైన పైన పెట్టుకో ఏం కాదు ఫస్ట్ పరిగెత్తడానికి స్పీడ్ లేదని ఒకటి ఉంది లే పరిగెత్తేది ఈజీలే లేడం కన్నా ఏం చేయాలంటే మీరు లే స్ప్రింట్ ఎట్లయితే ఇది ప్యాన్ ఇది పెట్టేసి సరిపోదు ప్యాన్ కూడా పెట్టచ్చు ఏం అయితే బెటర్ అయితే చేతి మీరు గన్ మార్చాలి కింద పనుకున్నప్పుడు చేతిలో గన్ తీసుకొని మీరు స్ప్రింట్ బటన్ ఒక రెండు ఒకేసారి చేయాలి అలా చేయడం వల్ల స్పీడ్గా మీరు అయితే జంప్ చేయొచ్చు స్పీడ్గా లేయచ్చు పనుకోవచ్చు చూపించి ఒకసారి ఇంకొకసారి చూసి ఓకే కాస్త క్లిక్స్ అయినాయి అంట చూడు చూస్తా చూస్తా ఓకే చేతిలో అదిగోండి ప్యాన్ మార్చి స్ప్రింట్ కొట్టిన వెంటనే ఈజీగా లేసేసాడు మీరు చూస్తే తెలుసులే అంటే తెలుసు చాలామంది తెలుసు అదే ఓకే రూమ్ క్రియేట్ చేసి ఉన్నాం బ్యాక్ వచ్చేసి చూడు ఒకసారి చెక్ చేసుకుందాం మనం కూడా ఐఎమ్ నాట్ లైక్ ఒక నో ప్రాబ్లం బ్రో లైక్ చేస్తే లైక్ చేయండి లేకపోతే పక్కకి వెళ్ళి అడుగున్నా సైనా ఇక్కడ కింద దీని మీద ఎగిరినప్పుడు కలర్ కలర్ వస్తానా చూడు దీని మీద ఎగిరినప్పుడు కలర్ చూపిస్తానా కలర్ కలర్ వస్తానా ఇక్కడ దీని మీద ఎగిరితే చూడు 30 lakhs అయినాయి ఆ 30 lakhs ఓకే ఫ్రెండ్స్ 30 lakhs అయ్యా గివ్ రూమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం పెన్షన్ డిస్లైక్ చేసిన వాళ్ళు ఎగబడుకొని వస్తున్నా తెలుసా బాగా తమ్ముడు అదైతే పక్కా చెప్పగలను జరుగుతాయి ఎందుకంటే వాళ్ళకి పని లేదు అన్నట్టు తెచ్చుకుంటాం మొబైల్ తెచ్చుకుంటాం బాగా వచ్చింది క్రియేట్ చేయి ఇంకా రూమ్ 30 lakhs అయినాయి వీడియో స్టక్ ఇంకా ఏం లేదు బ్రో ఓకే ర్యాంక్ గేమ్ స్టార్ట్ అవ్వలేదు బ్రో 30 lakhs కంప్లీటెడ్ ఓకే రెండు ఓకే ఓకే ప్లీజ్ గివ్ రిప్లై అండ్ డిస్కౌంట్ మై నేమ్ ఇస్ నాసు సిమ్మ ప్లీజ్ లిఫ్ట్ కాల్ నేను కాల్ లిఫ్ట్ చేయను బ్రో రేట్ చేశాను బా చేస్తాను ఇది లాక్ నువ్వే చే నేను రేట్ చేయాలా ఉండు నేను గ్రూప్లో ఉన్నాను బెటర్ ఇప్పుడు కానీ క్రియేట్ చేయను వే ఏం పెట్టాలో అన్నీ ఎట్లుంటే నార్మల్గా పెట్టు నార్మల్ పెట్టేసి నార్మల్ పెట్టేసి క్యారెక్టర్ స్కిన్ నో పెట్టి పాస్వర్డ్ పెట్టు ముందు లేకపోతే మళ్ళీ అందరూ ఫుల్ అయిపోతారు ఇద్దానా క్రియేట్ చేసి క్రియేట్ చేసే బడ్జెట్ అది ఓపెన్ చేసి పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టి అందులో జస్ట్ 91 ఉంది జస్ట్ 91 ఇవి పెడితే పెట్టు లాంగ్ వస్తుంది లాంగ్ లాంగ్ అవసరం లేదులే అన్నీ పెట్టుకుంటా ఐఆమ్ నాట్ కమ్ టు రూమ్ ఓకే బ్రో మీ దగ్గర ఆల్రెడీ హలో కొంది కట్టడం లేదేమో పాస్వర్డ్ పెట్టి ప్లీజ్ లిఫ్ట్ కాల్ లేదు బ్రో నేను కాల్ లిఫ్ట్ చేయలేము బ్రో ఏమనుకోకండి అనే ఫ్రీ ఫైర్ కాచి యూట్యూబ్ ఓపెన్ చేయి ఫ్రీ ఫైర్ అనేది సరే సైన్ ఇన్ చేద్దాం లే యూట్యూబ్ ఏ కాదా బర్మిడానా ఓటింగ్ ఓటింగ్ పోయేసారి బర్మిడా పెట్టలేదు సార్ కలహరి పెట్టినా పెట్టయితే కలహరి మన ఇష్టం ఏదో ఒకటి పెట్టేద్దాంలే శ్రీశాంత్ హాయ్ బ్రో ఫ్రెండ్స్ రూమ్ ఉంది నేను ఆల్రెడీ మీకు చెప్పాను 30 lakhs అయిన తర్వాత క్రియేట్ చేస్తా అని చెప్పా 30 lakhs అయినాయి రూమ్ క్రియేట్ అవుతుంది ఓకే ఫాస్ట్గా అయితే జాయిన్ అయిపోండి ఇంక మిస్ అవుతే నాకు సంబంధం లేదు ఇంకా రూమ్ స్టార్ట్ చేస్తున్నాం బ్రో తొందరపడద్దు రూమ్ షేర్ చేశానా లింక్ డైరెక్ట్ లింక్ రూమ్ షేర్ చేస్తా యూట్యూబ్లో షేర్ చేస్తాను దాంట్లో నన్ను ఇన్వైట్ చేయి ఆల్రెడీ ఉంది అది నన్ను ఇన్వైట్ చేయి దానిలోకి నేను చేస్తాను ఏ క్యారెక్టర్ స్కిన్ పెట్టు ముందు పెడతా పెడతా నేను ఏం పెట్టా చూడు నన్ను ఇన్వైట్ చేయి నేను షేర్ చేస్తాను యూట్యూబ్లో నన్ను పెట్టు క్లాసికా ఈ ఫలోక్ నెంబర్ విన్ మెయిన్ డోంట్ గివ్ అవును బ్రో నేను అలోక్ ఇవ్వను అలోక్ వెళ్తే టోర్నమెంట్స్ ఎప్పుడు అన్న ఫ్రైడే ఉంటుంది బ్రో ఫ్రైడే హెచ్పి 200 మూమెంట్ స్పీడ్ 100% ఫాల్ డ్యామేజ్ చేశాను సైన్ అన్ని నార్మల్గా పెట్టు ఎస్ అన్ని పెట్టేసి ఎట్లా పెట్టినాడు క్యాటర్ స్కిల్ ఒక్క నువ్వు పెట్టు ఏం మర్చిపోయినావే అదే లోడౌట్ తీసేసే లోడౌట్ నో ఏవిఎస్ ఏ పెట్టేసి వెహికల్స్ పెడదాం వద్దా వెహికల్స్ ఉన్నాయి లే పాపం తప్పించుకోవాలి సరే ఓకే ఏ డ్రాప్స్ పెట్టినా వద్దా ఏ డ్రాప్స్ అంటే ఉన్నది వెయిటింగ్ బ్రో వెయిటింగ్ టు చార్ట్ స్కిల్ ఐ రెండే నేను చెప్పా బ్రో నేను మీరు కాల్ అంటే మెసేజ్ చేయని రిప్లై ఇవ్వగలను అబ్బ కరెక్ట్ అంత ఉంది సబ్స్క్రైబ్ క్లాసిక్ మ్యాపా క్లాసిక్ గాడ్ బ్రో అదే కలహరి ఉంటది చింటు వైటి బ్రో క్లాసిక్ గాడ్ బ్రో కలహరి క్లాసిక్ లోనే కానీ ఇన్వైట్ చేయను వాల్ డ్యామేజెస్ లిమిట్ పాస్వర్డ్ పెట్టినావు కదా ఆల్రెడీ నో క్యారెక్టర్ స్కిల్ సౌండ్ బ్రో తెలుసు తెలుసు ఇచ్చేదే అలా ఒక మళ్ళీ నాలుగు క్యారెక్టర్ స్కిల్ అవసరమా ఇన్వైట్ చేసినా ఏంది వచ్చింది దేంట్లోకి రూమ్ దానిలో పంపించను స్పెక్టేటర్లో పంపి ముందు
అవును ఫస్ట్ ఇన్వైట్ చేసిన సాయన్న డైరెక్ట్ పంపించే పంపించాము అన్న నేను స్పెక్టక్లోకి వేస్తాను రూమ్ లింక్ అయితే వచ్చింది మీరు దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే రూమ్కి వచ్చేయచ్చు అఫ్కోర్స్ దీనిలో రూమ్ ఐడి పాస్వర్డ్ ఉందా రూమ్ ఐడి ఉంది పాస్వర్డ్ అయితే చూపిలేదు ఇక్కడ ఓకే పాస్వర్డ్ కూడా ఉంది పాస్వర్డ్ ఏంది 9966 లింక్ యూజ్ చేసి వచ్చేయమని డైరెక్ట్ వచ్చేస్తారు రూమ్ లెక్కి లింక్ కాదు దీనిలో ఉందేమో నీ లింక్ లో ఏది 1000 ఉంటారు బెర్ముడా కాదు బ్రో బెర్ముడా కాదు కలహరి పెట్టినాం పోయేసారి బెర్ముడా అయిపోయింది ముందు పెట్టేసినాం అందుకని వచ్చేయండి ఫ్రెండ్స్ లింక్ క్లిక్ చేసి వచ్చేసేయండి లింక్ క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అవుతుంది ఫ్రీ ఫైర్ మీకే మళ్ళీ ఓపెన్ చేయాలి అసలు లేకుండా డైరెక్ట్ దానిలోకి జాయిన్ ఐడి పాస్వర్డ్ అంట మళ్ళీ ఐడి పాస్వర్డ్ అడుగుతాను లింక్ పంపించిన బ్రో లింక్ క్లిక్ చేస్తే అయిపోద్ది బ్రో మళ్ళీ ఐడి పాస్వర్డ్ స్పామ్ చేయండి ఎవరో ఎవరో బ్రో లింక్ స్పామ్ చేయండి బ్రో ఎవరో లింక్ చూసుకొని మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి ఎందుకు మనం ఇట్లా ఐడి పాస్వర్డ్ అయితే మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి 6443536 పాస్వర్డ్ వచ్చేసి 6996 అలా ఒక నెంబర్ విన్ అయితే రావడం లేదంట నా సరిపోయింది రావడం లేదంట 9966 సరే నేను పెడతాను నేను నా ఆల్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నా ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నా 6444996 అదే కదా చిన్మహి 9966 ఆయన అనుకుంటే నో ఇచ్చేదే ఉండదు సో అలా ఒక లేని వాళ్ళే రండి అనుకున్న వాళ్ళు విన్ అయినా మీకు నో యూస్ సరే మనోజ్ ని స్పెక్టేకరా లేకుంటే మామూలుగా ఇదే ఇదే కదా మనోజ్ గేమ్ అతను ఏం చెప్పలేదు సర్లా అండి బద్వేల్ గేమ్ వచ్చింది అతను వేరే మనది ఇందాక చెప్పిల్లాపురు పాస్వర్డ్ 9966 అందరు ఎందుకు ఒక్కొక్కరు సస్పెక్టెడ్ చేద్దాం ఒక్కొక్కరిని స్పెక్టెడ్ లేదు కదా దీంట్లో మూడు స్పెక్టేటర్ ఉంది స్పెక్టేట్ లేదు నీకుందా నీకు లేదా క్రియేట్ చేసిన వాళ్ళకే లేదు రిప్లై ఇచ్చింది మై ఐడి అని మై ఐడి అని ఎందుకు పెట్టినావు రూమ్ అని పెట్టు రూమ్ అని పెట్టి రూమ్ ఐడి అనే నేను మనోజ్ ప్లేయర్ మనోజ్ ప్లేయర్ హ్యాసీ గేమింగ్ వల్ హాయ్ బ్రో ఏమోటో గివ్ అవే ఉంది గివ్ అవే సూర్యాబాయ్ అలోకే అవునా బ్రో ఏముంది ఉన్న వాళ్ళకి వేస్ట్ అని చెప్తాను కదా ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ వచ్చేసింది చూడండి 6443536 అబ్జర్వ్ పెట్టాలంట మనోజ్ని పెట్టు ఏ మనోజ్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు మనోజ్ ఇతరులే మనోజ్ మన పైన నెంబర్ వన్ నెంబర్ 16 ఏంది టెన్ కష్టం బ్రో మా కష్టం బ్రో సూర్యాబాయ్ అలోక్ ఆల్రెడీ చెప్పా బ్రో రిప్లై ఇచ్చాను అలోక్ ఉన్నా ఇంకా వేస్ట్ వాళ్ళు విన్ అయినా 200 డైమండ్స్ వాల్యూ చేసి ఏదో ఒక గిఫ్ట్ అయితే సెండ్ చేస్తా ఒకవేళ అలోక్ ఇద్దరు అలోక్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఒకరు వచ్చేసి అలోక్ లేని వాడు వచ్చినా అనుకుంటే కిల్స్ అని ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి అప్పుడు ఏం చేస్తా ఎవరికైతే అలోక్ లేదో వాళ్ళకే ఇచ్చేస్తా అంతే నేను చెప్పినా కదా మెయిన్ అలోక్ లేని వాళ్ళకే ఎంబీజీ దేవ్ బ్రోనా ఏంది ఎంబీజీ దేవ్ బ్రో దీనికి వచ్చిందా మన దీనికి ఎవరు ఎంబీజీ దేవ్ అంటే రాకేష్ ఇన్ గేమింగ్ ఛానల్ ఉంది ఎంబీజీ రాకేష్ 1 lakh పాయింట్ సబ్స్క్రైబర్స్ ఉందా అతను మోడరేటర్ ఐడి మీద ఐడీలు వస్తాయి ఇది వచ్చింది మళ్ళీ 18 అవన్నీ ఫేక్లే జాయిన్ అవ్వచ్చు ఆవు నీకాడ ఫ్రీ ఫైర్ ఉంటే జాయిన్ కావు కస్టమ్ రూమే రూమ్ ఐడి పాస్వర్డ్ ఇప్పటికే చాలాసార్లు స్పామ్ చేసిండు చూడండి లిమిటెడ్ మొన్న ఇక్కడ ఎవరైతే నా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఉంటారో వాళ్ళకైతే ఎస్ఏ ఉండేది లిమిటెడ్ మా ఎస్ఏ కదా నో పెట్టమంటా నో పెట్టాకు వాళ్ళు చెప్తారులే వాళ్ళకేమి పోయినసారి లాగైతుంది లిమిటెడ్ అమ్మనో మీరు క్రియేట్ చేయండి బ్రో నేనైతే క్రియేట్ చేయలేను బ్రో ఇటు అయితే లిమిటెడ్ అమ్మనో పెడితే ఇంకా అసలు ఆట లేదు ఇది ఉట్టి వేస్ట్ ఆట నా చెప్పాలి ఇది పెట్టేది గివ్ అవే రూమ్ బ్రో ఇదేం మనకి బోరోజా మున్నాబాయి ఫ్రెండ్ బ్రో దేవ్ తెలుసు బ్రో వెయిట్ ఐ ఆమ్ ఇన్స్టాలింగ్ నువ్వు ఇన్స్టాల్ చేసేంత వరకు వెయిట్ చేయడం కష్టం సో ఫాస్ట్గా అయిపోవాలి మా ఫ్రెండ్లే వచ్చిందా స్టార్ట్ చేసిన వచ్చింది రే అసలు ఇప్పుడే స్టార్ట్ చేయాలి 24 వచ్చింది సార్ అంతే వాళ్ళు చెప్తాంటే మిస్టర్ లిమిటెడ్ అమ్మనో క్యారెక్టర్ స్కిల్ ఎస్ రాణి వచ్చే మళ్ళీ ఎవరైనా రాండి ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన వాళ్ళు మర్చిపోకుండా వచ్చేసండి యువర్ ర్యాంక్ నా ర్యాంకు ప్లాటినం 4 నేను ప్లాటినం 2 పోవడం అనుకున్నా కానీ ప్లాటినం సగం మధ్యలో ఆగిపోయినా
ఓకే 26 మెంబర్స్ వచ్చిండ్రు, ఫాస్ట్గా వచ్చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే ఇంకా మనం ఏం చేయలేం. నిన్న దాకా వెయిట్ చేసిన వాళ్ళు రవికుమార్ రెడ్డి, ఫ్రీ ఫైర్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో సబ్స్క్రైబ్ చేసినందుకు. 1 మినిట్ ప్లీజ్, బెన్న వచ్చేసేయండి ఎవరైనా సరే. చాలామంది విష్ణు గేమింగ్ అని కొంతమంది అయితే ఎక్కువ కామెంట్ చేశారు రూమ్ ఇది గివ్వే గురించి. వాళ్ళు ఇప్పుడు వస్తారో నాకు తెలియదు, ఫాస్ట్గా వచ్చేయండి. నా వరకైతే ఎవరైతే నా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుంటారో వాళ్ళనైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను జాయిన్ అవ్వాలా మీ ఇష్టం బ్రో. వచ్చేవాళ్ళు రాండి లేకపోతే లేదు, అదే చెప్తున్నా కదా. 1 మినిట్ ఐఆమ్ ఇన్స్టాలింగ్, ఫాస్ట్గా వచ్చేసే వస్తే స్టార్ట్ వచ్చిన వాళ్ళు ఇలా స్టార్ట్ పెట్టేస్తుంటారు, సో అందుకని చెప్తున్నా అన్న. గివ్ అవే బ్రో, వెన్ యూ సెండింగ్ అలోక్ ప్రాంక్ హిమ్ బ్రోనా? అలోక్ ప్రాంక్ సెండింగ్ అలోక్ ప్రాంకా? అర్థం కదా బ్రో. ఆల్రెడీ ఉండాలి ఇంత ముందు కూడా. గివ్ అవే ఏంటి బ్రో? డీజే అలోక్ బ్రో అన్న, గివ్ అవే నావును బ్రో. గివ్ అవే డీజే అలోక్ అంటే ఇప్పుడు బుయ వచ్చిన వాళ్ళకి అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను, బుయ వచ్చిన వాళ్ళకి కాదు. ఆల్రెడీ నేను గివ్ రూల్స్ చేశా, తెలియకపోతే చూడండి. ఎవరైతే హైయెస్ట్ కిల్స్ చేస్తారో వాళ్ళకి డీజే అలోక్. నన్ను యాడ్ చేయి, నీది ఉందో లేదో చూసుకో. ఓన్లీ 8 మెంబర్స్ ఉండరు హసీన్, 7 మెంబర్స్ ఓన్లీ నా దగ్గర డీజే అలోక్ ఉంది. ఆ ఉంటే వదిలేండి బ్రో, అయితే లేని వాళ్ళు. సృజన్ గేమింగ్ FF ఓకే హాయ్ బ్రో. అన్బాలన్స్డ్ గేమర్ నన్ను యాడ్ చేయి. నీదేమి ఇక్కడ చూపించడం లేదు, రూమ్ ఐడి పాస్వర్డ్ ఒకటి వచ్చేసి. ఓన్లీ ఇంకా 9 మెంబర్స్ ప్లేస్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే హైయెస్ట్ కిల్ చేస్తారో వాళ్ళకి అలా గివ్ అయినా అవును బ్రో. ఎవరైతే హైయెస్ట్ కిల్ చేస్తారో వాళ్ళకి డీజే అలోక్ వస్తుంది. ఒక 5 కిల్స్ అనుకోండి, హైయెస్ట్ 5 కిల్స్ ముగ్గురు అట్లనే చేస్తే వాళ్ళలో ఎవరికి అలో దగ్గర లేకపోతే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఒకవేళ ముగ్గురు దగ్గర అలోక్ లేదనుకోండి అప్పుడు ముగ్గురికి ఒక రూమ్ పెడతాం. ఒకవేళ ఇద్దరు దగ్గరే డీజే అలోక్ ఉండి ఒకరి దగ్గర లేకపోతే అలోకులు ఎవరికి లేదో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇద్దరికి అలోకు లేకుండా ఒకరికి అలోక్ ఉందనుకోండి అలోక్ ఉన్న అతన్ని వదిలేసి అలోక్ అయితే ఎవరి దగ్గర లేదో వాళ్ళకి ఒక రూమ్ పెడతాం. మళ్ళీ వినడానికైతే అంత డిఫరెంట్గా అయితే ఉంటే ఉండింది, నో ప్రాబ్లం. ఓపెన్ చేసా, అవునా ఉండి చూద్దాం ఇక్కడ వెయిట్ కొడతా వస్తుందేమో. హ్యాసీ హ్యాసీ లేదు ఇక్కడ లేదు, చూపించడంలే. రూమ్ ఐడి పాస్వర్డ్ ఒకటి వచ్చేసి. అలోక్ ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తావు? అలోక్ ఉన్న వాళ్ళకి 200 డైమండ్స్ ఏదో ఒక గిఫ్ట్ అయితే సెండ్ చేస్తా బ్రో. అది కూడా ఓన్లీ అతను ఒక్కడే విన్ అయితే. అది ఒక్క ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అనుకోండి, గురుప్రసాద్ బ్రో మీరు ఒక్కరే 10 కిల్స్ చేశారనుకోండి, ఇంకెవ్వరు చేయాలి, హైయెస్ట్ కిల్స్ మీవే, అప్పుడు మాత్రం మీకు 200 డైమండ్స్ ఏదో గిఫ్ట్ పంపిస్తాను. అట్లా కాకుండా సమానంగా ఉంటే ఎవరి దగ్గర అలోక్ లేదు వాళ్ళకే. పాస్వర్డ్ అంటే 9966. రూమ్ ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ ఇప్పటికీ చాలాసార్లు స్పామ్ చేసింది, ఒకసారి చెక్ చేయండి. 6443536 9966 పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ ఏంటి అన్న ఆల్రెడీ రిప్లై ఇప్పుడు చూడు. పెట్టుకో మీరే, లేదు దీంట్లో లేదు. నేను ఇప్పుడు మహి నువ్వు ఐడి అనే కామెంట్ చేయాలి మహి. ఐడి లేకుండా ఊరికే రూమ్ అని పెట్టి రూమ్ నెంబర్ ఏదో ఒకటి పెట్టేసి రూమ్ పెట్టేసి అటు పెట్టేసి ఐడి పెడితే చూడు ఎట్లా రిప్లై ఇస్తుందా నైట్ పాటు. చూసినా ఫాస్ట్గా వచ్చేయండి ఎవరన్నా ఉంటే రూమ్లోకి. ఎలా ఎంటర్ అవ్వాలి సరిపోయింది పో. ఇక్కడ పైన రైట్ సైడ్లో ఉంటుంది రూమ్స్, ఇప్పుడు మ్యాప్స్ సెలెక్ట్ చేసుకుంటుంది క్లాసిక్ అని. అక్కడ సెలెక్ట్ చేస్తే కష్టం అని వస్తుంది, ఆడ ఉంటుంది చూడు. నేను మళ్ళీ చిన్న నేను బ్యాక్ పోతాను, మళ్ళీ చూపిస్తావా, మళ్ళీ ఇన్వైట్ చేయి. రూమ్ ఫుల్ అయితే ఇదో చూడండి, హండ్రెడ్కే స్పెషల్ అయితే నేను ఓకే కట్ చేసి చూపిస్తా బ్రో అంతే. ఏమి గివ్ అవే పెట్టాను అట్లా. ఇట్లా ఓపెన్ చేయి హసీన్, ఓపెన్ చేసి ఇక్కడ ట్రైనింగ్ గ్రౌండ్స్ ఒకసారి చూపిస్తుంది క్లాసిక్ అని. ఇక్కడ క్లిక్ చేయి, క్లిక్ చేసి ఇక్కడ కింద కష్టం అని వస్తుంది. ఈ లోపల కింద చూడండి కష్టం వస్తుంది. ఇది ఓపెన్ చేస్తే మీకు రూమ్ ఐడి పాస్వర్డ్ అడుగుద్ది. ఇక్కడ క్లిక్ చేయి ఎంటర్ రూమ్ ఐడి అని. ఇక్కడ 6444 ఉంది కదా, చూపిస్తాం మీ ముందు కొడతా. 6443536 ఇక్కడ కొట్టు, సర్చ్ కొట్టు. ఇక్కడ వచ్చింది, ఇక్కడ అబ్జర్వ్ నేనైతే మీరైతే జాయిన్ కొట్టండి, నేనైతే అబ్జర్వ్ కొడతాను ఎందుకంటే నేను చూడాలి కాబట్టి. 9966 అయిపోయింది, మీరు కూడా అట్లా జాయిన్ అయిపోయింది. ఓన్లీ 3 మెంబర్స్ ప్లేస్ ఉంది, సో త్వరపడండి. ఓకే ఇంకొక ప్లేయర్ త్వరగా వచ్చేయండి. అయిపోయింది ఒకటి. రూమ్ ఫుల్ అయిపోయింది,
ఓకే స్టార్ట్ చేసానా? ఉండు ఉండు ఉండు, పెయింట్లు ఇద్దరు పెయింట్లు వాళ్ళు కావాలని వచ్చిపోతా ఉంటారు. రూమ్ అయిపోయింది, ఎన్ని వచ్చినాయి? రూమ్లోకి ఎలా రావాలి? అలా చెప్పిన వచ్చినవా? ఎప్పుడన్నా అశ్విన్ వచ్చినవా? సూర్య బాయ్ స్టార్ట్. ఉండు ఉండు ఉండు, అయిపోయిందా? ఫుల్ అయిందా? ఫుల్ అయింది. 48 ఆర్బి హ్యారీ అంట సైనా. స్టార్ట్ అయితే రూమ్ స్టార్టెడ్. క్లెవర్ బాయ్ ఫుల్. ఓకే బ్రో. బ్రో ఎన్ని డైమండ్స్? బ్రో డైమండ్స్ లేవు బ్రో, అలాగ అంతే. హెండ్ సౌండా? అంతే బ్రో. అది స్టార్ట్ చేసిన బ్రో, చూసుకోండి. గేమ్ సాంగ్స్ పెడతాం. 45 ఉంటుంది చూడు, చెప్పినా కదా. 46 ఎగ్జాక్ట్. 48 అసలు లేదు. లోహిత హాయ్ బ్రో. ఎంబీజీ రాకేష్ బ్రో ఉండడు అనుకున్నా, ఉండడా చూడు. లేడా లెవెల్ ఎంత ఉంది? లెవెల్ ఎంత కనపడతాను? అతందేనా ఇది? లేకపోతే ఊరికే పేరు పెట్టుకుని? చూసినావా ఎట్లా చూసినావు? అవునా? అయితే ఎంబీజీ దేవ్ బ్రో వచ్చిండు. ఓపా లేటర్ గేమింగ్ హాయ్ బ్రో. నో రూమ్ అవైలబుల్ వస్తుంది, ఎందుకంటే స్టార్ట్ చేసిన హసీన్ లేట్ అయింది, అందుకని లేట్ చేసినావు. లేట్ అట్ట కాకూడదమ్మా. ఎట్లా అయితే అట్ట అయితే అట్ట. రియల్మీ నార్జో 10 పెట్టుకోనుండు, మీడియాటెక్ హీరో G80 ప్రాసెసర్. ఇట్లయితే ఎట్లా? ఓకే 44-45 మెంబర్స్ సౌండ్స్ వస్తాయి చూడు. అంటే వాళ్ళు దీంట్లో ఉంటే ఎయిర్ప్లేన్లు ఉంటే రాదులే. ఏ మనోజ్ వేరే అతను లేదండి. మీరు లాస్ట్ నుంచి ఒకటి చూసుకో, నువ్వు మధ్య మధ్యలో చెక్ చేయి. నువ్వు లాస్ట్ నుంచి చెక్ చేసుకోరా, నేను ఫస్ట్ నుంచి చెక్ చేసుకున్నా సార్. దిగండు దిగండు. అబ్బా ఏంది ఇది? అందరూ అందరు ఇక్కడ దిగుతాను. ఓకే చూద్దాం అందరిది. ఇంకా నాకు చూపిలేదు చూడు. ఒక గన్ తీసేసుకున్నారు నెంబర్ 24 చూసుకో. స్టైల్స్ అందరు గన్స్ కాకుండా కటానా తీసుకుంటారా? మిస్టర్ ఎంబీజీ దేవ్ బ్రో ఇప్పుడు దిగుతాను. సార్ వచ్చింది మోదీ, ఇప్పుడు కూడా వచ్చింది. ఎక్కడ మహి చూపించింది? ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతానా? టూ దగ్గర ఫైట్ 22 ని కొడతాను. పోయింట్లే పోయింట్లే, తప్పించుకొని పోతానులే. దాంట్లో అయిపోయింది అయిపోయింది అయిపోయింది. 21 అవుట్. ఎవరు కొట్టింది అతన్ని? ఇండి టీమ్. 39 అన్న కొద్దిసేపు ఆగవచ్చుగా. ఎంతసేపు అయినా మీరు కావాలి బ్యాక్ వెళ్ళి చూసుకోండి బ్రో. చాలాసేపు వెయిట్ చేస్తాం, మీరే ఎవరు రాలేదు. ఫుల్ అయ్యేంత వరకు ఉన్నాయంటే ఇంకా మీరు చూడండి. ఫుల్ అయ్యారు, 48 మెంబర్స్ ఫుల్ అయిపోయారు. మీరే లేదు. అవునా? స్కిన్స్ అర్థం కాలేదు. స్కిన్స్ ఏం కనపడటంలే? స్కిన్స్ కనపడతా నీకా? నాకు కనపడదు. ప్యాన్ కొత్త స్కిన్ వచ్చిలే. ఏ చూడు సార్, స్కిన్ కాదు కానీ ఇది నా చూడ. డౌన్లోడ్ ఎక్స్పాన్షన్ ప్యాక్ నేను ఆర్డర్ చేసిన. 25 దగ్గర ఫైట్. వేసిండే పిల్లు రాకేష్. అవరు అవునా? రాకేష్ అవుట్. ఇంకా అబ్బా మహి లెవెల్ ఎడ చూడాలి. లెవెల్ ఇదిగో ఉంటా, దీని సైడ్ తిరిపేస్తే చూపిస్తుంది లెవెల్. నా చూడు. నాకు చూపి అంటే కొంతమందికి గోల్డ్ చూపిస్తా. ఓ అందుకే అర్థమైంది. అంటే హై పెట్టుకోవాలి గ్రాఫిక్స్ అప్పుడు చూపిస్తుంది. అది చెప్పు. 28 అయితే సేమ్ గేమ్ కడతాడు. 28 మెంబర్స్ కాబట్టి బాగా ఆడుకుంటాడు. నెంబర్ 10 వేరే దానిపైకి ఎక్కి అక్కడ ఇంకొకరు ఉండరు నెంబర్ 10 దగ్గర. అదో కాల్చుతా కాల్చుతా. ఎవరు బాగా కొట్టుకుండేది? సేమ్ గేమ్ అయితే ఇక్కడ సరిపోదు. అవును ఇందాక శాంటా కార్టీని దగ్గరికి పోయింది ఎవరు? నెంబర్ 25 కదా. అక్కడికి మన ఎంపీడీ బయటికి వచ్చింది. ఎంబీసీ బయట వచ్చింది. అదే ఎంబీసీ దేవ్ వచ్చిండు. రాలేదు, టైం పడుతుంది. ఇంకా చూసినా ఎక్కడున్నా? చూసిన అక్కడికి వెళ్ళాలి. అయితే ఇతను ఎవరు? ఫస్ట్ మనం పైన దిగిండు. ఏం బీబీఎల్ ఇచ్చేది ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఫీట్స్ చేస్తాను. నెంబర్ 2 నెంబర్ 5 దగ్గర ఫైట్ అయిపోయిందా? ఉండడు ఉన్నారులే. ఇంకా చూసి ఓకే ఓకే. అవతల ఎవరో చూడు, అంత లోపల చూస్తాను. అవతల థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. లైక్ చేయండి. లైక్ చేయకపోతే అవతల ఎవరు ఉండేది? లేడు కదా.
ఏ సాయన్న ఎంబీజీ వైట్ ఎంబీజీ ఇంకొకరు 25 ఇద్దరు సేమ్ ప్లేస్ లో ఉన్నారు పక్క పక్కనే చెప్పాలంటే ఎంబీజీ 25 ఉండరు సరే కొట్లాడుకోవాలి కదా ఇంకా ఇంకా స్టార్ట్ అవుతుంది కొట్లాడు ఇక్కడే ఉండరు ఇద్దరు ఇదిగో సేమ్ ఇట్ల దగ్గరే సరే అది కొట్టు సౌండ్ వస్తుంది ఒకటి వెనకల్ నుంచి కొట్లాడుకుంటాడు నాకు దగ్గర ఉంటారు ఇల్లు యూఏవి వచ్చింది ఇంక పడతాయి ఎట్లు కనబడి ఇంక పోతాడు ఏ యూత్ రంగు ఉన్నాడు కరెక్ట్ టైర్కి వచ్చింది ఇది యూఏవి వచ్చింది యూఏవి వచ్చింది పై కరెక్ట్ టైర్కి హాయ్ అన్న హాయ్ బ్రో లేట్ అయిందా అవునా బ్రో ఒక్క బాంబు పడితే అయిపోతాడు అయిపోతాడు ఇతను ఎలిమినేటెడ్ సరిపోయింది ఏం బ్రో ఇది గివ్ అవే అవును బ్రో అమ్మయ్య మన గివ్ అవే అడిగాను వాళ్ళకి ఇస్తున్నావు నైస్ అవును బ్రో ఎట్లా ఇవ్వాల్సింది కదా ఏం బ్రో బ్రో గివ్ అవే అవును బ్రో గివ్ అవే వేణు మంతరి హాయ్ అన్న హాయ్ బ్రో నంబర్ చెప్పు పేరు చెప్పాకు హైయెస్ట్ కిల్స్ ఎవరు చూడు ప్రెసెంట్ అది కాదులే నెంబర్ 12 నెంబర్ చెప్పు ఎప్పుడైనా టువల్ అదే అదే టువల్లే ఉండదు ప్రజెంట్ భూయా కాదు కదా ఆల్రెడీ చూసిన ఇతను మళ్ళీ ఇటు పెట్టండి చూడు చూద్దాం మళ్ళీ ఉందా గివ్ అవే లేదు బ్రో మళ్ళీ లేదు నెక్స్ట్ హ్యావ్ లేదు బ్రో నెక్స్ట్ లేదు బ్రో నేను అవుట్ ఆ తూలు చూసా బ్రో చూసా చూసా కాబట్టి మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ తర్వాత గివ్ అవే తర్వాత ఏం చూడండి చూసా మహి వీళ్ళలో ఎవరి దగ్గర అలో క్యారెక్టర్ ఉందో ఒకసారి నిదానంగా చూడు అలో క్యారెక్టర్ నెంబర్ 16 దగ్గర ఉంది సూర్యాబాయ్ దగ్గర ఆల్రెడీ ఉంది శివా బ్రో దగ్గర కూడా ఉంది నెంబర్ 12 దగ్గర ఉందో లేదు చూడు చాలు ఆ క్యారెక్టర్ అయితే కాదులే ఇది అర్థమైంది ఉంది ఇదిగో ఉంది ఉంది ఎట్లా తెలుసు అవునా అదే అటు చూస్తా ఉండు ఎందుకంటే ఇతనికి హైయెస్ట్ కిల్స్ ఉంది అతను మళ్ళీ నేను తీసుకోలేదని అడిగినట్టు కదా అందుకని చూస్తా ఉండు ఇప్పుడు నెంబర్ 12 తర్వాత ఇంక ఎవరైతే హైయెస్ట్ కిల్స్ ఉందో వాళ్ళ దగ్గర ఉందో లేదు చూడు అలోకు వేస్ట్ గేమింగ్ ఓకే బ్రో చెప్పు బ్రో లేదని చెప్పా బ్రో నెక్స్ట్ లేదు మళ్ళీ బ్రో 1 కిల్ ఓకే బ్రో గివ్ అవే తర్వాత టీం కూడా బ్రో చూద్దాం బ్రో ఇది ఎంతసేపు అయిపోద్దో ఎంతసేపు పడుతుంది ఇది అవడానికి ఓన్లీ ఇంకా 15 మెంబర్స్ ఉన్నారు చూసిన చూసిన బ్రో రూమ్ ఎలా క్రియేట్ చేయాలి వీడియో చేస్తావులే బ్రో ఏ హలో క్యారెక్టర్ అనుకుంటా ఇది ఆడం క్యారెక్టర్ ఇది 32 ఆడమా ఏదో నాకు అర్థం కాదు అవును బ్రో సూర్యాబాయి దగ్గర అలోక్ ఉంది నాకు తెలుసు 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 స్పైడి బ్రో నేను ఓకే బ్రో ఇతని దగ్గర అలోక్ ఇది ఏంది ఆడమా లేదా నాకు అర్థం కాదు దాంట్లో లేదు ఇది ఒక హయోటా నెంబర్ 22 దగ్గర అయితే నెంబర్ 22 దగ్గర ఖచ్చితంగా ఉంది ఫేస్ రివీల్ ఫస్ట్ తనుష్ దగ్గర ఉండే ఉందిలే అలాగే ఉంటుంది అలోక్ పెట్టుకొని ఎవరు క్యారెక్టర్ అలోక్ చాలా మంది అలోక్ క్యారెక్టర్ పెట్టుకొని వచ్చేసిండ్రు రెండు వైపు ల్యాండ్ మైన్స్ పెట్టి పనుకొని సేఫ్ గేమ్ నీతో గేమ్ ఆడొచ్చు ఆడొచ్చు బ్రో ఎవరైనా ఆడొచ్చు ఇంటి సాయి ఏమిటి వచ్చాడు అవునా అతను అలోకే తెలుసు చూసిన చూసిన అదే అదే చెప్పింది నెంబర్ 16 అలోక్ క్యారెక్టర్ పెట్టుకొని వచ్చింది అంటనా నెంబర్ 1 ఉండడా అవుట్ అండి యువర్ ఐడి 32 హై అవుట్ అన్నా అవును బ్రో నెంబర్ 8 దగ్గర నెంబర్ 12 నాకు కొంచెం డౌట్ పడుతుంది
ఉందా లేదా ఆహా లేదు ఇది ఎవరు అతనిది జే క్యారెక్టర్ ఉంది జే క్యారెక్టర్ అప్పుడు వచ్చింది ఆ వచ్చింది వచ్చిందా ఎవరికి క్యారెక్టర్ కాదు ఆ అదే కదా ఏ ఇట్ సైడ్ ఒకరు ఉండరు సార్ అన్న సెవెన్ దగ్గర ఒకరు కాలుస్తారు ఫైట్ కమెంట్ పోస్ట్ దగ్గర నేను సెవెన్ చూస్తాను అవుట్ సైడ్ ఎవరుండరు చూడండి నేను చూసాను ఆల్రెడీ ఎలా ఆడాలి బ్రో నీతో ఐడి టీమ్ కోడ్ ఇస్తా ఉంటా బ్రో అప్పుడు ఆడండి ఇప్పుడు కాదు కామెంట్ పోస్టా యువర్ ఐడి సెండ్ ఐడి అని కామెంట్ చేయండి బ్రో వచ్చేస్తుంది హాయ్ బ్రో హాయ్ శ్రీనివాస్ భరద్వాజ్ హాయ్ బ్రో హాయ్ బయట పక్కన ఇంట్లో ఇంకొకరు ఉండరు వాళ్ళిద్దరు బయట అయితే జరగదు ఇక్కడలో ఎవరెవరు నెంబర్ చెప్పు నెంబర్ 8 7 బా బ్రో నాకు అలోక్ ఇస్తావా లేదు బ్రో విన్ అయితే ఇస్తా మీరు ఒకవేళ గేమ్ ఆడుతుంటే నార్మల్గా అయితే ఇవ్వను మిస్టర్ సెంపి మూమెంట్ తెలుసు చూసిన ప్రెసెంట్ హైయెస్ట్ కిల్స్ ఇది ఒకటి 3 ఉండే ఇంకా అన్న 4 నెంబర్ 2 అవునా 7 చూస్తా చూద్దాం అతని దగ్గర ఆల్రెడీ అలోక్ ఉంది ఇది నాకు తెలుసు ఆల్రెడీ పోయి నెక్స్ట్ రూమ్ ఎప్పుడు చెప్పలేం బ్రో తెలుగు గణేష్ హాయ్ బ్రో ప్లీజా హాయ్ అన్న హాయ్ బ్రో అన్న మనీ హేస్ట్ బండిల్ రెడ్ కలర్ ఫ్రీగా వస్తుందా అర్థం కదా బ్రో ఎవరు నెంబర్ 12 తెలుసు చూసిన ఎప్పుడు జే క్యారెక్టర్ అవతార్ ఫ్రూ అందరికీ కలెక్షన్లో అవునా ఓకే తెలుసు బ్రో అది ఎప్పుడో చూసాను అది క్యారెక్టర్ కాదు నేను ఇంతసేపు గేమ్ కడతా నెంబర్ 20 దగ్గర సౌండ్ వచ్చింది ఫైట్ చేస్తాను అనుకుంటాను తెలిసి చెప్తాను చెప్తాను అట్లాగా ఓకే చూద్దాం వస్తుందా 20 దగ్గర కాదు నెంబర్ 40 కూడా చాలా మంది సేఫ్ గేమింగ్ ఆడతాను రే చాలా మంది సేఫ్ గేమింగ్ ఆడతాను వేరే కొందరు మాత్రమే రష్ చూస్తాను అందరు సేఫ్ గేమింగ్ మాక్సిమం బ్రో హౌ ఐబిఎస్ బ్రో ఫ్రెండ్ విత్ యూ చేయాలి బ్రో వీడియో చేయాలి అది 31 20 ఇద్దరు దగ్గర దగ్గర ఉన్నారు బే ఫ్రంట్ లో వీళ్ళిద్దరు అనుకుంటా 31 20 ఏంది 30 1 ఇద్దరు బే ఫ్రంట్ లోనే ఉండరు ఒకే ఇంట్లో ఉన్నారు వచ్చిన నువ్వు ఏరే చెప్పాకు నెంబర్ చెప్పాలి 31 20 హైయెస్ట్ గెలిచింది 4 5 ధనుష్ అతని దగ్గర అలోక్ ఉంది అనుకుంటాను నీకు కనపడటం లేదా అలోక్ ఫేస్కున్న అలోక్ పెట్టుకోరా అలా కొందలో తెలుసుకోవడం ఎట్లా టూని కొడతారు టూని ఎవరు కొట్టేసింది తనవు చూడు పడిపోయిండిలే ఎవరు భయం ఇప్పుడు ఎవరు చేసినా 5 kills పైన చేయాలా 5 kills పైన చేయాలి మిస్టర్ చెంటి కొట్టేసిండు అతన్ని నెంబర్ 15 దగ్గరే ఇంకొకరు ఉండరు అయితే 15 పైన రెడ్ పైన కింద ఉన్నారు అది సరే కానీ ముందు ఎవరు హైయెస్ట్ కిల్స్ ఇప్పుడు 5 కంటే ఎక్కువ చేయాలి ఎవరు అలోక్ కావాలంటే బా ఏంది ఇతను నెంబర్ 7 చూడు ఒకసారి గ్లూవాల్ వేసి పక్కన పోయిండు ఎవరో గ్లూవాల్ వేసిండ్రు గ్లూవాల్ ఉందనే అక్కడికి వెళ్ళింది 12 చూద్దాం జోన్ అయితే వచ్చింది ఓన్లీ ఇంకా 8 members అండ్ 7 members ఉంటారు కిల్స్ చేస్తారు ఓడిపోయినా సరే కిల్స్ చేసిన వాళ్ళే విన్ను అంతే కదా అయినా వీళ్ళు సేఫ్ గేమింగ్ చేస్తా అంటారు ఇతను అయితే నాకు తెలిసి నెంబర్ ఎందుకు బయట ఉంది 38 ఫైట్ జరుగుతుంది ఆల్రెడీ అతను ఎవరు అవతల ఉన్నాడు
ఎంబీ అదేనా అదే జోన్ వచ్చింది ఇట్ సైడ్ ఇంకోరు ఉంటారు పైన ఎవరు అంటే చెప్తా ఉండు ఇంకోరు ఉన్న హెల్మెట్ అయితే అయిపోతుంది బా వేసిండే 40 నెంబర్ 40 అవుటా కాదు ఒక నేషన్ ఆ ఇంట్లో ఉండవన్న తెలిసి సరే అటు సైడ్ ఎంబీజీ జో పోయిపోతానే ఉండేది ఎవరు నెంబర్ 40నా ఎంబీజీ జో ఎందుకు అటు సైడ్ నుంచి కలిసిండే చూసిండా చూసిండే చూడలేదు చూసింటాడు అనుకుంటా ఏ తెలియదు జోన్ లో ఉన్నాడు ఎవరు ఎంబీజీ జో అటు సైడ్ తెలుసులే నెంబర్ 40 కలిసిది తన్ని అయిపోయింది ఎవరు ఎంబీజీ దేవా ఎంబీజీ ఉన్నాడు విఎస్ఎస్ తో కొట్టాడు ఇంట్లో పడిపోయి మెడికిట్ వేసుకుంటా అంటే అవుట్ అయింది నెంబర్ 18 ఉన్నాడు ఇంకా నెంబర్ 40 అవుట్ నాకు తెలిసి ఉన్నాడు ఉన్నాడు ఇంకా బ్రో గివ్ అవే అవును బ్రో హైట్ న్యూ బండిల్ హౌ టు గెట్ ఆ నెంబర్ అర్థం అయ్యారు 40 ని కొట్టేది అది అదే చూసిన అదే చెప్పేది 40 ని 40 ని ఆ సైడ్ ఇంకో ని చూసిండు 40 అతను కొడతాడు అనుకుంటా అది వన్ కిల్ చేసిండు ఇప్పటికి విండో లో ఉండే కింద దివాకర్ హై బ్రో అన్న 40 దగ్గర బెసరా నెంబర్ ఇదేను రాగండి తప్పించుకోండి జస్ట్ మిస్ అన్న విఎస్ఎస్ కన్నా పేపర్ గన్ బెటర్ కదా అన్న వాట్స్ యువర్ ఒపీనియన్ ఏమో బ్రో ఇట్ సైడ్ అయిపోయింది ప్రెసెంట్ 5 కిల్స్ కదా హైయెస్ట్ అయిపోతాడు ఇది ఒక్క బుల్లెట్ వచ్చి అయిపోతాడు అయిపోయింది ఫైవ్ కిల్స్ చేసి పడిపోయాడు అన్ని వీపర్ రోహిత బూయా ఇంపార్టెంట్ కాదు బ్రో టోర్నమెంట్లో ఈరోజు ఈరోజు వేసిండా హెల్మెట్ అయిపోతాడు ఆల్సి ఎవరు అతను నెంబర్ 40నా నెంబర్ 40 తక్కువ లేవు స్కిల్స్ తక్కువ స్కిల్స్ ఆల్రెడీ తక్కువ లేదు టూనే లేదు ఇతను కాదులే హీరోయిక్ ప్లేయర్ని ఓకే వేరే ఇతను కాదులే వేరే హైయెస్ట్ వచ్చేసి ఎంబీజీ దేవ్ 5 కిల్స్ తనుష్ కూడా 5 కిల్స్ తనుష్ 5 కిల్స్ వీళ్ళిద్దరిని పిలుచుకుందాం బట్టు బా పోయింది అది ఏంది స్క్రీన్ షాట్ తీసుకున్నావు నువ్వు నేను తీస్తా ఉంటుంది బ్యాగ్ పోయింది నాకు అనే మొత్తం తీయాల మొత్తం తెచ్చాలి ఇప్పుడు వాళ్ళ ఐడి నాకు ఐడీ రావద్దు మర్చిపోయినా ఐడీనా ఉండి సరిపోద్దులే అట్లనే ఉంటే రూమ్ లో కనపడతారు ఎలా వాళ్ళు వాళ్ళు రూమ్ లో కనపడతారు వచ్చి రావాలి కదా రూమ్ లెక్ మనం ఇన్వైట్ చేస్తాం ఫస్ట్ లోపల వెరీ స్లో హియర్ క్లోవర్ బాయ్ గేమింగ్ మ్యాచ్ ఇప్పుడు ముందు వాళ్ళ దగ్గర అలోక్ ఉందో తెలియాలి మళ్ళీ రూమ్ తర్వాత ఇన్స్పెక్టర్ రావడం లేదండి ఓకే ఫ్రెండ్స్ చూసాం కదా నేను 3 కిల్స్ ఓకే బ్రో సార్ నా నేమ్ అన్ని తీయాలా అన్ని తీసే ముందు ఓన్లీ కిల్స్ వచ్చిన పేర్లు నెంబర్ ఐడి కనబడుతుంది ఎవరిది అన్ని అవసరం లేదు నెంబర్ 1 ఎవరైతే హైయెస్ట్ కిల్ చేసినా వాళ్ళు తెచ్చే చాలు వాళ్ళిద్దరు తెచ్చేసింది నేను టామ్ 2 అన్న వెరీ స్లో హియర్ అవునా బ్రో ఓకే మ్యాచ్ అప్పుడే అయిపోయింది అవును రిక్వెస్టా ఫ్రెండ్స్ ఫాస్ట్గా మీరు ఎవరైతే ఫైవ్ ఇద్దరైతే పెట్టారు కదా ఎంబీజీ దేవ్ అలాగే తరుణ్ మీ ఇద్దరు అయితే నాకైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు ఫాస్ట్గా ఐడియా అని కామెంట్ చేయండి వచ్చేస్తుంది గుడ్ ఈవినింగ్ బ్రో ఇతని దగ్గర ఎంబీజీ దేవ్ ఉన్నాడు ఎంబీజీ దేవ్ ఉన్నాడు రూమ్లో ఉన్నాడా రూమ్లో ఉన్నాడు అతను ఇన్స్పెక్ట్ చేసి ఇన్స్పెక్ట్ కాడం లే అన్నా అన్నయ్య ఆ పేరు ఉంటానులే ఎంబీజీ దేవ్ లైవ్ చూస్తాను చెప్పు లైవ్ చూస్తుంటే పిన్న చెప్పండి ఇంకా రిప్లై ఇవ్వకపోతే ఇంకా లైవ్ అంతే నేను మిగిలిన రూమ్ నుంచి బ్యాన్ చేస్తాను మిగిలిన ఎందుకు బ్యాన్ మిగతా ఉన్నానా చేసొచ్చి స్పెక్టేటర్లోకి పెడతా అన్నారు చూసే చూస్తారు స్టార్ట్ చేసిన దగ్గర ఏం చేయలేదు కదా ఐడి ఇన్స్పెక్టర్ రాదు బ్రో రూమ్ కార్డులో అవునా బ్రో అన్న రీసెంట్లో ఉంటుంది చూడాలా రీసెంట్లో ఉంటుంది అంటారు మంచి చూద్దాం ముందు ఎవరన్నా ఆడితే ఉంటుంది బ్రో అడుగు అతను రమ్మని చెప్పు ఉండవల్ల నేను రూమ్ పిలుస్తాం రమ్మని చెప్పు చూడండి హిస్టరీలో కూడా లేదు ఉండదు ఎవరు నువ్వే కనపడలేదు నేను సోలోలో ఉండా సోలోలో ఉండా నేను కనపడలే నాకు
రిక్వెస్ట్ పెట్టాలా మీకు? వస్తా చూడు, నేను పెట్టిన నీకు. నేను సైనా పెట్టాల్సింది, రూమ్ లేక రావాలి. రూమ్ లేవు ఎందుకు లేవు? ఇప్పుడు ఎవరెవరు ఉంటారు రూమ్లో? ఒక్కడనే ఉండి ఇచ్చిన మీళ్ళ స్పెక్టాక్ లేక పంపించిన. టైం లైన్ పో. టైం లేనా? స్పైడీ వస్తాను ఇప్పుడు బ్రో. ఇప్పుడు వద్దు బ్రో. బ్రో మళ్ళీ ఆడదాం బ్రో. విన్నర్ ని సెలెక్ట్ చేయనివ్వండి. విన్నర్ చూడండి టైం వచ్చి అసలు రాదు. ఇది ఫ్రెండ్ లెఫ్ట్ రావడం లేదు. ఏదో వాళ్ళు కామెంట్ కూడా చేయాలి. మీరు తరుణ్ ఎవరు నాకు చెప్తే, మీ ఐడి చెప్తే నేను చూద్దాం. నాకు తెలిసి నా తరుణ్ అయితే నా దగ్గర ఆల్రెడీ రిక్వెస్ట్లో ఉండడం అనుకుంటా. తనుష్ తనుష్ అదే తరుణ. వన్ మోర్ రూమ్ ఉందా లేదు బ్రో? రిక్వెస్ట్ ఎవరు లేరు నా దగ్గర అయితే. పల్లెని రాలే సైన. అతను కూడా వెళ్ళిపోయిండు. ఎవరు? సర్లే అన్సబ్స్క్రైబ్ యువర్ ఛానల్. పోండి బ్రో, నో ప్రాబ్లం. తనుష్ ఇదేనా? ఒకసారి ఐడి చెప్పి నాకు. హాయ్ బ్రో, బిగ్ ఫ్యాన్. ఓకే, రితిక్ తెలుగు గేమింగ్. ఐడి కాపీ అయిందా? ఒకసారి మహి ఐడి చెప్పి నాకు. తనుష్ ఉంది ఇదేనా కాదు? ఎవరు ఐడి? స్క్రీన్ షాటా? ఇదేనా? అతనే. ఇతని దగ్గర ఆల్రెడీ అలోక్ ఉన్నట్టుంది. చూపిస్తా ఉండు, చూపిస్తా. అలోక్ పక్కన పెట్టు ఒకసారి. ఎడి చూడు రెడ్ పాస్. అబ్బా, 1 2 3 4 మనం కూడా ఉండలేదే. ఇది చూడు చూడు. వచ్చింది స్క్రీన్ షాట్ లేదు. ఉందే పోయింది. స్క్రీన్ కాదు, ప్లీజ్ కాదా. హలో బ్రో, హాయ్ బ్రో, బిగ్ ఫ్యాన్. ఏ క్లాక్ ఎక్కడ కనపడుతుంది బ్రో? అర్థం కాల. వన్ పోయింది, స్క్రీన్ షాట్ పోయింది. ర్యామ్ తక్కువ ఉన్న వల్ల పోయింది. యూట్యూబ్ ఓపెన్ అవ్వలే అందుకు. ఏంది రారు స్పైడర్? మే ఐ కమ్ బ్రో? లేదు బ్రో. ఫ్రెండ్స్ ఫాస్ట్గా విన్నర్స్ అయితే వచ్చేయండి. ఐ విల్ సపోర్ట్ వచ్చాను. థ్యాంక్ యూ బ్రో. విన్నర్స్ ఫాస్ట్గా అయితే చెప్పే ఆల్రెడీ మీకు. నా ఐడికి అయితే రిక్వెస్ట్ పెట్టమని చూద్దాం. అతను ట్రైనింగ్ గ్రౌండ్లో ఉన్నాడంట. ఎవరు? తనుష్. ఆన్ ట్రైనింగ్ గ్రౌండ్ వచ్చి అతని హిస్టరీ చూడు ఒకసారి. 5 kills అని ఉంటే చూడు. అది అతనే తనుష్. ఓపెన్ చేసి హిస్టరీ చూడు. లేదా మనకి రాని హిస్టరీ వాళ్ళది రీసెంట్గా చూడాలంట. రీసెంట్స్లో రావు. ఒక్కటిదే వచ్చింది నాకు ఏకే. ఎంబీసీ రావడం కదా. ఎంబీఏ దేవు రాడం రీసెంట్లో చూడు. ఐడి చూసినావా? ఐడి చూసినావా? ఐడి కూడా వద్దు, స్క్రీన్ షాట్ తీసుకోలేదు కదా. రూమ్ పెట్టు అన్న. హాయ్, రీసెంట్లో చూడాలా? సపోర్ట్ మై ఛానల్. ఓకే, రీసెంట్స్లో రావు అన్న. ఇఫ్ యూ హ్యాడ్ అలోక్ సెండ్ టు టాప్ 2 నా. నెక్స్ట్ రూమ్ లైక్స్ అన్న. బ్రో లిస్ట్ లేదు మళ్ళీ అన్న. హాయ్ బ్రో, హాయ్. నెక్స్ట్ రూమ్ ఏం లేదు. ఆర్డింగ్ అయితే అయిపోయింది. టైమింగ్ గురులోకి వెళ్ళి బ్రో. ఎస్ఎల్ వాళ్ళకి తెలియదేమో బ్రో గివ్ అవే అని. వాళ్ళకి తెలియదేమో బ్రో. ఏమో బ్రో అన్న. మాది బద్దేల్ విద్యానగర్. ఓ సూపర్ బ్రో, నరసింహ యాదవ్. టైం గుర్తులోకి వెళ్ళంటాడు. ఏంది నరసింహ? నరసింహ యాదవ్ మా ఫ్రెండ్. ఏమో తెలియదు. బద్వేల్ ఐఎమ్ నరసింహ అనేలా. బద్వేల్ అని అతనిది. ఐఎమ్ నరసింహ అనేలా అతను. టీమ్ కోడ్ చెప్పు. మళ్ళీ చెప్తా బ్రో. నమస్తే తెలుగు. స్క్రీన్ షాట్ వచ్చింది అనుకుంటా. తెలుగు టెక్నో స్పింగ్. హాయ్ బ్రో, హాయ్. గివ్ అవే పెట్టా కానీ విన్నర్స్ ఏమో రావడం లేదు బ్రో. ఏం చేయాలి? ఇంకే వదిలేయాలి. బా ఫ్రెండ్స్ గివ్ అవే అయితే పెట్టా. కాకపోతే విన్నర్స్ మన కోసం అదే పనిగా వచ్చి మీరే ఉంచుకోండి డైమండ్స్ అన్నాడేమో. ఇది కాదు బ్రో, ఒక నిమిషం ఉండండి బ్రో. విన్నర్స్ని పిలుస్తున్నాం. విన్నర్స్ లేడు, తను చేతి లేడు. ఇద్దరు ఉండరు. ఎంబీజీ రాకేష్. ఎంబీజీ రాకేష్ వాళ్ళ మోడరేటర్ అనుకుంటా అతను. రీసెంట్గా మాది కూడా విద్యానగర్. మాది కాదు బ్రో, మీరు అంటున్నాడు. ఓకే, క్లివర్ బాయ్ గేమింగ్ కూడా విద్యానగర్. ఇప్పుడు నీకు అది గెలిచిన వాళ్ళది కావాలి కదా. కొద్దిసేపు అయినా ఉండిచ్చినవా? ఏంది అదే గెలిచిన వాళ్ళది యూట్యూబ్లో. యూట్యూబ్లో ఉంటారు కొద్దిసేపు. గెలిచిన కాకపోతే బ్యాక్ వెళ్ళొద్దు. మీరు బ్యాక్ వెళ్ళలేరు. డియో రికార్డర్ ఇది. ఒకడైతే ఉండరు, మిగతా ఒకరైతే ఇంకా రాలేరు. ఎంబీజీ. ఎంబీజీ ఆల్రెడీ ఉంటారు. లేడు ఇక్కడ, లేడు. రిక్వెస్ట్ కూడా పెట్టలేదు. నేను రిక్వెస్ట్ పెట్టి యాక్సెప్ట్ చేయాలి. కావాలని వచ్చి ఆడిపోయినా ఊరికే.
సెండ్ అలోకా లేదు బ్రో, టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వ. అబ్బా అట్లాంటి సంభవం అనుకున్న అనుకున్నట్లే ఇవ్వాలి ప్లీజ్ అన్న. నేను టాప్ టూ, టాప్ వన్, టాప్ త్రీ, టాప్ ఫోర్ అట్టిస్తానని నేను చెప్పలేదు. మీరు ఒకసారి రూల్స్ చూడండి, చాలామందికి తెలియదమ్మ. సెండ్ అలోక లేదు బ్రో. ఏం తెలియదు రష్ గేమర్ వైట్ హై బ్రో. రీసెంట్గా మాధవి కూడా విద్యానగర్ తెలుగు టెక్నో స్ప్రింగ్ లైవ్లో ఉంటే ఇంకోసారి కామెంట్ చేయమరాట. అయితే ఏం నో ప్రాబ్లం. సరే లైవ్ ఓపెన్ చేస్తే వస్తా లేదు, రిజల్ట్స్ రేపు చేద్దామా? ఇది రేపు పంపించామా? హలో రేపా? రేపు మళ్ళీ ఎన్ని రోజులు ఎందుకు, ఇతను కాదు విన్నర్. నాకు తెలిసినంత వరకు ఇద్దరి దగ్గర అలోక్ ఉంది అనుకుంటా అనుకుంటానా. తనుష్ బ్రో దగ్గర అయితే ఆల్రెడీ ఉంది, ఇంతకుముందు ఆడిన టీం కూడా గివ్ అయినా. టీం కూడా గివ్ అయ్యే కాదు బ్రో, ఇదో తనుష్ అయితే నాకు ఆల్రెడీ ఫ్రెండ్స్ క్వెస్ట్లో ఉంది. ఇంకైతే 200 డైమండ్స్ ఇవ్వాలి అతను మరి. అదే కదా ఇద్దరు ఉండాలి, అదే చెప్పేది. ఇద్దరు 5 కిల్సే. ఇదో చూడు అలోక్ అలోకే కదా. అవునులే ఇతని దగ్గర అలోక్ ఒక మనిషి ఏంటది టీమ్ ఇండియానా? అయితే నేను చూసిన అవుతుంది, ఇతను చూసినా నేను. ఇది గిల్డ్ టీమ్ ఇండియానే కరెక్ట్. అయితేనే గిల్డ్ చూసినా నేను తనుష్ టీమ్. అతని చూడాల ఎంపీజీ బ్రో. అదే వేరే రూమ్ ఉంటే నేను వస్తా. వద్దు లేదు బ్రో, వాళ్ళకి తెలియదు లే బ్రో. ఏమో బ్రో తెలియదు నాకు కూడా, చూసినా కానీ ఏమో. రీసెంట్గా ఆడిన వాళ్ళ టైం గుర్తు ఉంటారు. టైం అయ్యాడు, టైం ఏం లేదు బ్రో. మీరు టైం 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 అంటున్నారు కానీ ఎక్కడ ఉంది బా టైం? నాకు అర్థం కాదు. హిస్టరీ చూడండి, టైం లేదు చూడండి. టైం చూడండి, మీరే చూడండి. 1 అవర్ ఆ క్యాజువల్ ఉంది అంతే. రూమ్ ఏదో చూపించండి మిమ్మల్ని. చిన్న నీకేమో రూమ్ చూపిస్తాం చూడు. రూమ్ చూపిదు, రూమ్ క్రియేట్ చేసాం మేము. రూమ్ క్రియేట్ చేసాం లేదు కష్టం. ఏం చేద్దాం? ఏ వాళ్ళు వస్తే విన్ అయ్యకునా. ఓకే మళ్ళీ గివ్ అవే పెట్టావు. మళ్ళీ గివ్ ఎందుకు పెడతాం? అయిపోయింది ఇంకా పని. ఎన్నిసార్లు గివ్ అవే ఎట్లా పెడతాం? వాట్ హ్యాపెన్? నాట్ హ్యాపెన్, నథింగ్ హ్యాపెన్. ఎంపీజీ ఇస్ ఆఫ్లైనా బ్రో? ఓకే ఎంపీజీ దేవ్ బ్రో జాయిన్ అయింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినా కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఇతను కాదు. ఇన్వైట్ చేసిన సెండ్ టైం ఆప్షన్ ఉంటుంది. ఇది రూమ్ కదా బ్రో, అందుకని చెప్పేది. రూమ్ 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 నేను స్పెక్టేట్లో ఉన్నా. అదే స్పెక్టేట్లో ఉండే వాళ్ళకి చూపిడు, ఎవరు ఆడిన వాళ్ళకి చూపిస్తుంది. చూపిస్తుంది అట్లా ఆడిన వాళ్ళకి వాళ్ళు ఎన్నో ప్లేస్లో ఉన్నాయి అని చూపిస్తుంది. అదే ఎందుకు మన వాళ్ళు అది 1/2 వరకు వచ్చింది. టాప్ కిల్స్ ఏమన్నా ఇవ్వు బ్రో. టాప్ కిల్స్ అదే బ్రో చెప్పింది నరసింహ మీ ఫ్రెండ్. రే నేను నరసింహ అంటాను, చెప్పు హాయ్ అన్న కనీసం. హాయ్ నరసింహ, హాయ్. నీ హిస్టరీ చూడకు. ఇన్వైట్ చేసిన సైడ్ టైం ఆప్షన్ ఉంటుంది. ఉండు ఇన్వైట్ చేసిన దగ్గర టైం ఆప్షన్ అంట. ఓకే ఏడుంది, ఏడు చూడండి. హరి రాయ్ ఉంది అంతే. నేను ఇన్వైట్ చేయలేదు, వాళ్ళు ఐడి పాస్వర్డ్ కొట్టి వచ్చేస్తారు. 2 మెంబర్స్కి అదే బ్రో, 2 మెంబర్స్కి టాప్ కిల్స్ ఇవ్వు అన్న 2 కిల్స్కి. టైం గుర్తులోకి రాలేదు బ్రో. ఇన్ ఆప్షన్ ఇన్వైట్ ఆప్షన్లో లాస్ట్ది చూడండి బ్రో, ఇది లేదు. ఓకే చూడండి మీరే, మొత్తం ట్రై చేసి చూసా. మనం ఇన్వైట్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. టాప్ 4లో ఉన్న నేను ఏం చేయలేము బ్రో. ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరైనా పెద్ద పెట్టాను, ఎప్పుడే యాక్సెప్ట్ చేస్తా. సో కెన్ యూ బ్రో హాయ్ బ్రో. కష్టం కరోనా, కష్టం నహి బాయ్. ఏం చేద్దాం మహి, వదిలేద్దాం మనకి ఎట్లా, వాళ్ళు రాలే కదా. ఓకే నరసింహ నా టాప్ 5 ఉన్నాడంట. అయితే వాళ్ళే రావాలి బ్రో, అదే బ్రో వాళ్ళే రావాలి. చూద్దాం వాళ్ళు వస్తే వాళ్ళిద్దరి దగ్గర మ్యాక్సిమం అలోక్ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరికి మళ్ళీ 1 vs 1 పెట్టి చేయాలి. నేను వాళ్ళకి ఇచ్చే టైం ఏంటంటే ఈ లైవ్ లాస్ట్ వరకే అంతే. లైవ్ లాస్ట్ వరకు కూడా కాదు, ఎంతసేపు నేను ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ టైం అయిపోయింది అంతే, మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు. దట్ మీన్స్ ఐ విల్ యాడ్ దెమ్. టాప్ కిల్స్ అందరు చేసిన వాళ్ళే, 3, 2 చేసిన వాళ్ళు అందరు. ఐఎమ్ టాప్ 2 ప్లీజ్ అన్న. 3 కిల్స్ అంట. ఓమో 3 కిల్స్ మేము చేసాం బ్రో. అది అయితే వాళ్ళు రావాలి. అవును బ్రో వాళ్ళే రావాలి. ఐడి పెట్టన్నా
ఐడియా కామెంట్ చేయండి బ్రో. వస్తుంది ఇప్పటికి ఐడియా ఎన్నోసార్లు వచ్చింది ఐడియా ఐడియా అట్లా తగిలిన చాలా కామెంట్లో వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్ విన్నర్స్ అయితే వాళ్ళు విన్ అయ్యారు కానీ వాళ్ళైతే రాలేదు. సో మనమైతే ఇంకా గివ్ అవే అయితే అయిపోయింది కాబట్టి ఇంక వదిలేద్దాం. ఇంకా నెక్స్ట్ గివ్ అవే అయితే ఏం లేదు, వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రమే ఇచ్చేస్తాను. ఇంకా ఆలోకి మర్చిపోండి రాజుజీ. నేను అందుకనే చెప్పాను ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన వాళ్ళు ఆలోక్ గివ్ అవే పెట్టేటప్పుడు రూమ్ ఐడి చెప్పేటప్పుడు ఫాస్ట్గా వచ్చేయండి, వేరే వాళ్ళు రాకుండా మీరే రావాలని నేను చెప్పాను. ఎన్నో లైవ్లో చెప్పినా ఎన్నోసార్లు చెప్పినా ఓకే నో ప్రాబ్లం అయిపోయింది, మీకు కూడా అర్థమైంటుంది. హాయ్ బ్రో. హాయ్ హాయ్ రాజుజీ. హాయ్ బ్రో. 90కి 100 డైమండ్స్ అంట. ఓకే లైవ్ స్టాప్ చేద్దామా? లేదా 1 అవర్ అయింది. సరే కానీ స్టాప్ చేసేద్దాం. ఓకే చూద్దాం. నూబ్ అవును బ్రో, నూబ్ పక్కకి వెళ్ళి ఆడుకో. త్రీ కిల్స్ ఇంపార్టెంట్ కాబ్రో, హైయెస్ట్ కిల్స్ ఎవరు చేస్తారో వాళ్ళకే ఇస్తా అని చెప్పా. ఎండి టెక్ డే ఎన్ వాచింగ్ అంట. ఫిఫ్టీ 52 likes ఉన్నాయి, 13 watching. ఓకే విన్నర్స్ ఏమన్నా ఇప్పుడు నేను 4ని నంబర్ 4 నాకు ఇవ్వాలా? మీ దగ్గర ఆల్రెడీ ఉంది బ్రో, అలా చూసా. నేను 4 Miller. రాజుజీ హాయ్ బ్రో. బాయ్ బ్రో బాయ్. నేను 4 kills చేస్తా. ఓకే ఓకే ఫ్రెండ్స్ గివ్ అవే అయితే అయిపోయింది. విన్నర్స్ వచ్చేసి మనకు అడ్వాంటేజ్, నాకైతే అడ్వాంటేజ్ చెప్తా, ఎందుకంటే నాకు అల్లో కొద్ది మీరే పెట్టుకోండి అన్నట్లయితే వాళ్ళు కిల్స్ చేశారు వెళ్ళిపోయారు. నేను 5 kills ఎందుకు పెట్టినా బ్రో మీరు ఎవరైనా డౌట్ వచ్చింటే, నేనేమనుకున్నా అంటే ఎవరైతే నువ్వు ఎవరైతే దగ్గర అయితే అలోక్ లేదో ప్రో ప్లేయర్స్ ఉంటారు, కొంతమంది అలోక్ లేకపోయినా ప్రో ప్లేయర్స్ ఉంటారు కదా వాళ్ళకే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా దగ్గర అలోక్ లేదు బట్ నేను బాగా ఆడతా, అటువంటి వాళ్ళకి అలోక్ ఇస్తే వాళ్ళ గేమింగ్ స్కిల్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి, ఇలా ఆలోచించి మాత్రమే నేను పెట్టా. కానీ ఎవరో తో ప్లేయర్ వచ్చేసి ఆడిపోతాడని అయితే అనుకోవాలి. ఇప్పుడు కూడా వాళ్ళు తో ప్లేయర్స్ ఏమేమి కాదు, వాళ్ళు నార్మల్గా వచ్చింది అనుకుంటా. ఓకే నో ప్రాబ్లం, మామూలుగా లేదుగా అంతే బ్రో. ఓకే డియర్ కామ్రేడ్ రిస్ట్రక్టెడ్ బా. 14 watching, 16 watching. ఇది మార్నింగ్ చేసిన టెక్ ఛానల్ లైవ్ వచ్చింటే ఇంకా దూసుకెళ్ళిపోయాడు అలోక్. ఐడి 4 kills, 18 watching. అవునా 14 వస్తుంది బ్రో నా దగ్గర, నాకు ఎత్తిందో. నో అలోక్ నా దగ్గర కూడా అలోక్ ఉంది. ఓకే నీ కేడి ఎంత అర్థం కదా బ్రో, కేడి ఎంతనా? కేడి అంటే కిల్ రేషియో ఏదో. కిల్ రేటా బ్రో? బ్రో నాకు డైమండ్స్ కావాలా. కొనుక్కోండి బ్రో, ఉంటాయి చూడండి బ్రో. డ్యామిన్ ఉంటే 1v1 లేదు బ్రో నా, ప్లీజ్ అన్న. టాప్ 2 విత్ 2 kills అన్న, నిజాం అన్న, ప్లీజ్ అన్న. ఐ డోంట్ హ్యావ్ అలోక్ అన్న. అయితే ఏం చేయాలి బ్రో? వికాస్ రెడ్డి హాయ్ బ్రో, అలోక్ బ్రో ప్లీజ్ డూ మోడ్ మీ. డైలీ లైవ్కి రండి బ్రో. ఓకే ఈరోజు లైవ్ ఈరోజు అయితే చేస్తున్నా మీరు అడిగిన. ఏంది ఇది, నేను మోడ్ చేయలేనే, ఇది గేమింగ్ ఛానల్ కదా, అది ఐడి టెక్, ఇది టెక్ ఛానల్ది అకౌంట్. హౌ టు గివ్ అవే ఇప్పుడు సరిపోయింది బ్రో. విష్ణు గేమింగ్ బ్రో కరెక్ట్ టైంకి వచ్చిండ్రు, రూమ్ అయిపోయింది, గివ్ అవే అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏం చేయలేము, నేను ఆల్రెడీ చెప్పాను మీకు 4 PM టు 6 PM ఈలోపు ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు స్టాప్ అవ్వచ్చు అని చెప్పాను. అయిపోయింది గివ్ అవే, ఇప్పుడు గివ్ అవే కంప్లీటెడ్ బ్రో. నీకు రిక్వెస్ట్ పెట్టా బ్రో CBGను, నేను యాక్సెప్ట్ చేసేసింటా బ్రో. మళ్ళీ ఒకసారి పెట్టండి, నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. డైలీ లైవ్కి వస్తా, ఏమైనా ఇస్తావా? నేను ఏను బ్రో, డైలీ లైవ్కి వస్తే ఇను, సపోర్ట్ చేసే వాళ్ళకి ఇస్తా. డైలీ అదే పనిగా ఇట్లా దేనికోసం మనం వచ్చేవాళ్ళు ఉంటే వెళ్ళిపోండి, ఇప్పుడే రావద్దు. ఎందుకంటే ఏదో ఒక దానికోసం లైవ్కి రావడం వల్ల మీకు కావాల్సింది ఏదో ఒక గిఫ్ట్ ఉంటుంది, కానీ సపోర్ట్ చేయాలని అయితే ఉండదు మీకు. నాది ఆ గిల్డ్ అర్థం కదా బ్రో, నీ నాది బ్రో, నాది VSK గేమర్స్. ఆయన ఐఎమ్ గేమింగ్ విత్ ఓపీ రోహిత్. ఓకే బ్రో కేడీ బ్రో గిఫ్ట్లో ప్రొఫైల్లో అర్థం కదా. నెక్స్ట్ గివ్ అవేకి అలోక్ ఉన్న వాళ్ళు రాకుండా ఓన్లీ అలోక్ లేని వాళ్ళు మాత్రమే వచ్చేటట్టు చూడు బ్రో, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ గివ్ అవే లేవులే బ్రో, ఏం భయపడద్దు ఎవరు. నెక్స్ట్ గివ్ అవే పెట్టను, మోడ్ రాదు బ్రో, చూడండి మోడ్ రాదు, ఇప్పుడే పెట్టా బ్రో. అవునా చూస్తా వచ్చిందంట. CBG. ఓకే వచ్చింది బ్రో, యాక్సెప్ట్ చేసేసిన. CBG ప్రవీణ్. ఓకే మీరా? మేము చెక్ చే, నేను చాలాసార్లు చూసా. అండ్ డైమండ్స్ లేవు బ్రో, థ్యాంక్ బ్రో. ఓకే నో ప్రాబ్లం. నువ్వు వనిత సిరిముల డైలీ లైవ్కి వస్తే ఏమైనా ఇస్తారా అంటే నేను ఏమి ఇవ్వను బ్రో, నేను ముందుగా చెప్తున్నా. ఎందుకంటే మీకు ఏది ఇస్తారని మీకు అడుగుతున్నారంటే మీరు లైవ్కి వద్దామని కాదు, ఏదన్నా పొందుదామని మీరు ఆశతో వస్తున్నారు కాబట్టి వద్దు. మీరు అట్లా ఏమవుతున్నారు
నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు అని ఏదో ఇస్తాడు అని లైవ్లోకి వచ్చేవాళ్ళు నాకు అవసరం లేదు. పని రూమ్ పెట్టు రూమ్ కార్డ్స్ లేవు బ్రో అని ఆల్రెడీ మీకు రిప్లై ఇచ్చా బ్రో. పని రూమ్ పెట్టు మా గిల్డ్లోకి వస్తావా ప్రో గేమర్? మీ గిల్డ్ నేమ్ చెప్పండి బ్రో. వన్ రూమ్ పెట్టు. లేదు బ్రో రూమ్ కార్డ్స్ లేవు. నేను గుర్తున్నానా? ఆ గుర్తున్నా బ్రో. స్పైడీ కదా మీ పేరు గేమ్లో. నెక్స్ట్ పెడతావా ఏంటి బ్రో? మా గిల్డ్లోకి వస్తావా? గిల్డ్ పేరేంటి బ్రో? వన్ టీమ్ కోడ్. వీ నీడ్ గివ్ అవే, వీ వాంట్ సపోర్ట్ బ్రో. వీ నో నీడ్ గివ్ అవే, వీ వాంట్ సపోర్ట్. ఓకే ఓకే. వన్ టీమ్ కోడ్ ఈ బ్రో మాట్లాడాలి. ఓకే టీమ్ కోడ్ ఇస్తా మహి. ఓకే టీమ్ కోడ్ ఇవ్వాలి. మాట్లాడతారంట, మాట్లాడదాం. నేత మైక్ ఆన్ చేయను, కాకపోతే వేరే ఇంకో ఫోన్ ఉంది కదా దాంట్లోనే. ఏదో మాట్లాడాలంట. టీమ్ కోడ్ అడ్రస్ వచ్చేయండి మహి. వచ్చేసాయి, ఇన్వైట్ చేసిన యాక్సెప్ట్ చేయి. టీమ్ కోడ్ వచ్చింది చూడండి, 306701. ఎవరైనా మాట్లాడాలన్న వాళ్ళు వచ్చేయండి. 306701 గేమ్ కాదు, జస్ట్ మాట్లాడాలి. మైక్ అంజు ఇయర్ ఫోన్ చేసే. అంతే. హలో చెప్పండి బ్రో. హలో చెప్పండి. హాయ్ బ్రో. హలో బ్రో. హలో హలో హలో. ఓ సూపర్ బ్రో. ఎక్కడ బ్రో బద్దెలో? విద్యానగర్. ఓకే మీ ఫ్రెండ్ నరసింహ కూడా అక్కడ కదా? ఓకే బ్రో. ఓకే మాది పూర్వమిల్ల రోడ్లే బ్రో. ఏమి కామెంట్స్ వచ్చినాయి చూసుకోవాలి. నేను వస్తావా? కమ్ టు డిస్కార్డ్. వస్తా బ్రో. నన్ను నేను నీ బిగ్ ఫ్యాన్, నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను కదా, అలోక్ ఇస్తావా? లే బ్రో, మీరు అలోక్ కోసము ఇట్లా డైమండ్స్ కోసము సబ్స్క్రైబ్ చేసుకున్నా వేస్ట్ అయినా ముందుగా చెప్తున్నా. ఓకే బ్రో రిప్లై ఇస్తా ఇన్స్టాగ్రామ్లో. బ్రో ఇప్పుడు గివ్ అవే ఉందా? గివ్ అవే కంప్లీట్ అయిపోయింది బ్రో. ప్రో గేమర్ రోజు లైవ్ పెడతావా? పెట్టా బ్రో. పెడుతున్నా బ్రో, రోజు పెడతా. ఏం వద్దు నాకు. ఓకే ఫన్ రూమ్ ఎప్పుడు? చెప్పండి బ్రో. ఎవరు మాట్లాడేది? పేరు చెప్పండి మీరు మాట్లాడేటప్పుడు. వన్ టీమ్ కోడ్ ఇచ్చా ఇచ్చా. నేను వస్తా, నేను వస్తా. ఓకే ఫ్రెండ్స్ డైమండ్స్ కోసం అలో కోసం సబ్స్క్రైబ్ చేసుకోకండి, ఎందుకంటే నేను దాని అలా బేస్ చేయని వాళ్ళకి అయితే నేను అసలు ఇవ్వను. ఓన్లీ సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రమే నేనైతే ఇట్లా ఏమైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అంతే. గిల్డ్ పేరేంటి బ్రో ప్రోగ్రామర్? ఎవరు మాట్లాడేది? హలో వన్ వీ వన్ ఆడతారంట. వన్ వీ వన్? చెప్పండి బ్రో. ఏంటి బ్రో? యాదవ్ నా పెట్టిండ్రా? లేదు నాకేం రాలేదు. వైటీ గిల్డర్స్. ఓకే అన్న నాతో ఆడు. ఓకే బ్రో ఆడతా. లేదు బ్రో ఏం ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే ఏం లేవు. ఓకే బ్రో జాయిన్ అవుతారే బ్రో. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకసారి మీ ఐడి చెప్ప, మళ్ళీ ఇంకోసారి చెప్పండి బ్రో, నేను జాయిన్ అయిపోతా. మా గిల్డ్లో మా గిల్డ్ రా బ్రో, స్పైడీ అవెంజర్స్ గిల్డ్. అమ్మో వైటీ గిల్డర్స్ చూద్దాం. అన్న నాతో ఆడు. ఎవరితోనే ఆడతా బ్రో? టీమ్ కోడ్ ఎంటర్ చేసి వచ్చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి లైవ్ స్టాప్ చేస్తున్నా, అందుకని మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆడతావు నాతో? మీరు టీమ్ కోడ్ ఫాస్ట్గా ఎంటర్ చేసేస్తే ఓకే బ్రో. నేను వన్, నేను వస్తా బ్రో. మా గిల్డ్ రా బ్రో. ఎన్ని గిల్డ్ బ్రో? ఇన్స్టాగ్రామ్లో ఒకసారి మెసేజ్ చేయండి చూద్దాం. యాదవ్? లేదు బ్రో రిక్వెస్ట్లో లేవు, చెక్ చేశాను. పూర్తి పేరు చెప్పండి బ్రో ఒకసారి. ఏమన్నా ఐడి యూజర్ నేమ్ చెప్పండి ఒకసారి. సెకండ్ అకౌంట్స్లో ఏమన్నా ఉన్నాయో మిమ్మల్ని? ఎన్కోర్ అయితే అర్థం కల. మా గిల్డ్ రా బ్రో. ఉన్నాం బ్రో, గ్రూప్లోకి వస్తా. ఇప్పుడు అప్పుడు ఇప్పుడు గ్రూప్లో కష్టం బ్రో, ఆల్రెడీ నలుగురు ఫుల్ అయిపోయినారు. స్టార్ట్ చేసి మాట్లాడతా. లేదు లైఫ్ స్టాప్ చేద్దాం అని. సరే సరే కానీ వాళ్ళు చెప్పేసి లైఫ్ స్టాప్ చేస్తాను బ్రో. బాయ్ బ్రో. బ్రో లైఫ్ స్టాప్ చేసేస్తున్నాం. బాయ్ బ్రో. యాదవ్ వచ్చింది. వచ్చిందా? ఓకే బ్రో యాక్సెప్ట్ చేశాం బ్రో. వి సోమౌలి 80. హాయ్ బ్రో. అన్న నీకు ఏం పర్లేదు, నేను క్రియేట్ చేసింది నిన్న. ఓకే బ్రో వస్తా వస్తా. అంటే నాకు ఆల్రెడీ గిల్డ్ ఉంది అందుకని. విష్ణు గేమింగ్ బై బ్రో. బై అండి. ఆల్రెడీ నాకు గిల్డ్ ఉంది, లెవెల్ 4 గిల్డ్. 4.2 ల్యాక్స్ గ్లోరీ కూడా ఉంది.
అక్కడికి వచ్చాడా బ్రో? బ్రో ఇంకా పెట్టవా, గివ్ అవే సార్ పెట్టను బ్రో, గివ్ అవేస్ పెట్టను. గివ్ అవేస్ పెడితే ఓన్లీ వచ్చిన వాళ్ళు గివ్ అవే అలోక్ గివ్ అవే అలోక్ ఇలా మాట్లాడుతున్నారు, నాకు అది నచ్చడం లే. చెప్పండి బ్రో, మాట్లాడండి. నేను తర్వాత ఫోన్ చేస్తాను బ్రో. బ్రో నరసింహ యాదవ్కి, నరసింహ వీళ్ళ ఫ్రెండే లే బ్రో, మళ్ళీ ఆయన మాట్లాడతాడు. సరే బ్రో, లైవ్ లైవ్ ఆఫ్ చేస్తున్నాం. ఓకే బాయ్. ఏంటి బ్రో మాట్లాడతారా? అయితే అవును బ్రో, మాట్లాడమను. మాట్లాడదండి బ్రో, నేను మళ్ళీ ఇన్వైట్ చేసి మాట్లాడతానండి బ్రో. నంబర్ ఫోన్ నంబర్ ఫోన్ చేస్తానండి బ్రో. యాదవ్ అని ఉంటాడు, యాదవ్ అని ఉంటాడంట, అతనంట. చూద్దాం. బాయ్ బ్రో. బాయ్. ఏమంట అడుగు బ్రో. హలో అడుగు. ఏమందుకు దేనికి బ్రో? దేనికి? ఓకే బ్రో, మెంబర్ ఇప్పుడే 100 డైమండ్స్ గివ్ అవే పెట్టు. నేను మర్చిపోయా, నా నిద్రపోయా. మీరు ఇష్టం వచ్చినప్పుడు మీరు పెట్టమంటే నేను పెట్టలేను బ్రో, ఎందుకంటే ఆల్రెడీ మేము ప్లాన్తో అయితే చేస్తాం గివ్ అవే అంటే. అందుకే నేను గివ్ అవేస్ ఇంకా స్టాప్ చేస్తున్నా. ఓకే, ఇంకా గివ్ అవేస్ ఫ్యూచర్లో అయితే పెట్టరు, ఎందుకంటే గివ్ అవేస్ పెట్టడం వల్ల వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సెండ్ అలోకు సెండ్ మీ డైమండ్స్, సడన్గా మళ్ళీ క్యారెక్టర్స్ నో ఎమ్ఓస్ ఇలాంటి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు. అలాంటి గివ్ అవేస్ లేకపోతే ఇలాంటి అయితే చేయరు కదా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి బ్రో, ఫోన్ చేసి మాట్లాడండి. మధు కెమెరా హాయ్ బ్రో, సరిపోద్ది ఇప్పుడు కాదు, ఇప్పుడు చూద్దాం బ్రో, ఎప్పుడైనా సడన్గా పెడతాం. ఓకే, నేను తీసేస్తాను, అతను పిలుస్తాను చెప్పు. యాదవ్ నేను పిలిచి మాట్లాడతాం లేదు, మేము మళ్ళీ మాట్లాడతాం లేదు. ఇప్పుడు ఇన్వైట్ చేస్తాను అతను. ఇప్పుడా ఇతను తీసేయాలా? ఓకే, ఉండడా దీనిలో యాదవ్ లేడు. ఉండడులే, ఇన్వైట్ చేయాలి, మాట్లాడతాను. వచ్చిండు, మాట్లాడమను. అన్నా చెప్పు బ్రో. హాయ్ అన్నా, ఇందాక నేను నరసింహ యాదవ్ అని పెట్టిల్లా కామెంట్ లో. అది నేనే. ఓకే ఓకే రూమ్ లో ఉన్నా. ఇప్పుడు అయిపోయింది బ్రో, ఆల్రెడీ రూమ్ అయిపోయింది. విన్నే వాళ్ళే రాలేదు, అందుకని క్యాన్సిల్ అయింది. ఆడలేకంటే ఇంక మనం ఏం చేద్దాం బ్రో, విన్నే వాళ్ళకి నేను పంపించేది. డైమండ్స్ నాకేం ఫ్రీగా రావు కదా, నాకు డైమండ్స్ వద్దు. ఓకే, అని చెప్పి బ్రో. బ్రో ఇన్స్పెక్టర్ అవన్నీ కాదు ఇంపార్టెంట్, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, ఎవరైతే హైయెస్ట్ కిల్స్ చేస్తారో వాళ్ళకి ఇస్తానని చెప్పి అంతే, కానీ ఆడని వాళ్ళకి ఇస్తానని చెప్పలేదు బ్రో. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అదే బ్రో, నీతో ఒక్క గేమ్ ఆడుతుంది. గెలిచిన వాళ్ళు రాలేదు. ఓకే బ్రో, నేను చెప్పేది గెలిచిన వాళ్ళు రాలేదు, వేరే వాళ్ళకి ఇస్తాను అట్లాంటి ఏం నేను రూల్స్ కూడా పెట్టలేదు బ్రో. వచ్చి గెలిచిన వాళ్ళే మళ్ళీ వస్తే వాళ్ళకి మళ్ళీ రూమ్ ఉంటుంది అని చెప్పా. రూల్స్ బ్రేక్ చేయలేం కదా మళ్ళీ. ఇప్పుడు కూడా అదే చెప్తాను బ్రో, ఇప్పుడు ఆడిన వాళ్ళు చాలా మంది అలానే ఉంటారు, మీలానే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటే నాకు 2 డైమండ్స్ లేవు కదా. సో ఇప్పుడు ఇప్పుడు వస్తే ఓకే. ఎందుకు బ్రో గొడవ? బద్దలే ఎందుకు బ్రో? ఎక్కడ చెప్పాలా? కడుపులో బ్రో. ఓకే, ఒక గేమ్ ఆడ చాలు అన్న, నీకు డైమండ్స్ పెట్టు అయితే మళ్ళీ పెట్టు. ఇప్పుడు పెట్టలేం బ్రో మళ్ళీ. అవును బ్రో, నేను కూడా బాగా అర్థం, నా దగ్గర అలోక్ లేదు బ్రో, పంపించండి బ్రో. అలోక్ మీరు ఒక్కరే కాదు బ్రో, చాలా మంది వచ్చింది, 48 మంది వచ్చిండ్రు. వాళ్ళలో కూడా అలోక్ కావాలనే కదా వచ్చింది. మీరు గేమే ఆడలేదు అంటున్నారు ఇంకా. అదే చెప్పాను, మీరు గేమే ఆడలేదు అంటున్నారు, మళ్ళీ అలోక్ ఎందుకు అడుగుతున్నారు బ్రో? అర్థం కదా. మీరు గెలిచిన రాలేదంటే గేమ్ ప్లే బాగుండాలంటే ఇంకా మంచిదనే తడికి నేను మా ఫ్రెండ్కి ఐడి ఇచ్చా. ఓకే లేదు బ్రో, నేను అటెండ్ నేను చెప్పింది ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా 5 కిల్స్ చేశాను, మీరే అనుకోండి, మీ దగ్గర అలోక్ లేదు కదా. ఇప్పుడు మీకు ఇస్తే ఇంకా ఇంప్రూవ్ అవుద్ది. ఇట్లా ఆలోచించాను, కానీ మీరు గేమ్ ఆడకపోయినా కూడా మీరు బాగా ఆడతానని ఇస్తాను అట్లాంటివి నేను చెప్పాలి కదా. వీడియో చూసిండ్రు అసలు, నేను గివ్ అవే రూల్స్ వీడియో పెట్టా, చూసారా? చూసినావా బ్రో?
చూసాము రూల్స్ అన్ని తెలుసు కదా అదే బ్రో రెండు రూల్స్ చెప్పమను బ్రో రేపు అన్న పెడతావా లేదు బ్రో గివ్ అవే కంప్లీట్ అయిపోయింది ఇంకా వచ్చి రాలేదు కదా ఇంకా మనం ఏం చేద్దాం దానికి మళ్ళీ రూమ్ పెట్టి బ్రో మళ్ళీ శనివారం అయినా లేదు బ్రో నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసి మనకు టోర్నమెంట్ ఉంటుంది ఈ ఫ్రైడేనే ఎవరైనా టోర్నమెంట్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు ఎంట్రీ ఫీ 10 రూపీస్ ఉంటుంది డిస్కౌంట్ లింక్ అవన్నీ నేను వీడియో చేశాను ఈరోజు మార్నింగ్ చూడండి అన్న అలా కాకుండా ఓన్లీ డైమండ్స్ పెట్టు డైమండ్స్ ఎవరు ఇస్తారు బ్రో డైమండ్స్ టాప్ అప్ చేయాలి 80 రూపీస్ 100 డైమండ్స్ అంటే మళ్ళీ రూమ్ పెట్టు అన్న అయిపోయింది ఆ రూమ్ అయిపోయింది బ్రో అయిపోయింది ఓకే బ్రో బాయ్ బ్రో యాదవ్ బ్రో బాయ్ నేను జాయిన్ అవుతా టీమ్ కోడ్ నేను జాయిన్ అవుతా బ్రో మళ్ళీ రూమ్ ఎప్పుడైనా ఉంటుందా చూసేవాళ్ళకి బ్రో మళ్ళీ రూమ్ ఎప్పుడైనా పెట్టు చూసే వాళ్ళకి డిసేబులా అర్థం కాల బ్రో ఓకే మహిళ స్టాప్ చేద్దామా చూద్దాం ఒకసారి లైక్స్ చూద్దాం ఓకే మన లాస్ట్ లైవ్ అయితే బాగానే సక్సెస్ అయింది కానీ సక్సెస్ అనేది పిలిచి ఆడుకోను నేను రాను నేను ఆడుకో అన్న నాకు ఇవ్వచ్చు కదా బ్రో నిన్న చాలాసార్లు అడిగాను అడిగిన వాళ్ళకి ఇవ్వాలంటే మా ఇద్దరు ఉండరు బ్రో మా తమ్ముళ్ళు ఇద్దరు ఉండరు వాళ్ళు ఒకరోజు కాదు నిమిషానికి చూసుకోండి అడిగితే ఇచ్చేవాళ్ళు నేను ఏం చెప్పాలా యా 61 లైక్స్ ఓకే రూల్స్ని పాటిస్తే రూల్స్ అన్నీ బాగా క్లియర్గా చెప్పా ఇప్పుడు మళ్ళీ నాకు ఇవ్వండి ఇవ్వండి అంటే నేనే చెప్పాను నేను వస్తా ఓకే బాయ్ నా గుర్ర దగ్గర మాత్రమే అలోక్ ఉంది నాతో డైలీ ఆడుతారు కదా దినేష్ కానీ మహేష్ కానీ వాళ్ళ దగ్గర అలోకే లేదు వాళ్ళ అలోక్ మీద బేస్ అవ్వరు వాళ్ళకి అంతే ర్యాంక్ మ్యాచ్ చూద్దాం బ్రో రేపటి నుంచి ఇంకా ర్యాంక్ పుష్ చేయడానికి ట్రై చేద్దాం క్లెవర్ బాయ్ గేమింగ్ ఎవరైనా ఛానల్ రైట్ చేయమంటారా టెక్ బర్డ్స్ లైవ్ చూసింది థ్యాంక్ యూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయి అప్పుడు టోర్నమెంట్ బాగుంటుంది వాట్సాప్ గ్రూప్ వద్దు బ్రో వాట్సాప్ గ్రూప్ నాకు నచ్చదు డిస్కార్డ్ పెట్టా డిస్కార్డ్లోకి వచ్చేయండి డిస్కార్డ్ లింక్ అనేది ఈరోజు మార్నింగ్ చేసిన వీడియోలో ఉంది ఇదండి వీడియో కింద ఉంది ఒక లైక్ ఇచ్చుకో లైవ్ అంట డిస్కార్డ్ లింక్ ఉంది ఈ లింక్ మీద క్లిక్ చేసి వచ్చేయండి టోర్నమెంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ ఎవరైనా ఛానల్ రైట్ చేయమంటే రైట్ చేస్తా నాది చేయ బ్రో క్లెవర్ బాయ్ గేమింగ్ చూద్దాం అంటే రైట్ చేస్తే వస్తారో లేదో నాకు తెలీదు బట్ నేను చెక్ చేస్తాను అంతే క్లెవర్ బాయ్ గేమింగ్ స్పెల్లింగ్ తప్పు ఇదేనా బ్రో ఐడి చూద్దాం బ్రో మా అన్న ఛానల్ బ్రో రైట్ చేయి నేను చెప్పండి బ్రో క్లోర్ బాయ్ గేమింగ్ 55 సబ్స్క్రైబర్స్ 1 వీక్ అగో సబ్స్క్రైబ్ చేయండి ఈ పక్కనే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మిస్ అవ్వకుండా చూడగలరు లాస్ట్ వీడియో 1 వీక్ అగో వీడియో అంట 1 వీక్ ఓకే ఇతను వీక్లీ వీడియోస్ అప్లోడ్ చేస్తానని అర్థమైంది డీజేలో ప్లేయింగ్ ఫ్రీ ఫైర్ బ్రో వైరల్ వీడియోస్ చేస్తే మీకు వీడియో వ్యూస్ వస్తాయని మీరు అనుకుంటారేమో కానీ మీకు కాపీరైట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అది గుర్తుపెట్టుకోండి సాయి సమీర్ హాయ్ బ్రో స్మోకర్స్ గేమర్స్ బ్రో రిప్లయా ఇది చిన్న బ్రో అండ్ ఇంకా యో ఛానల్ రైట్ చేయాలి టీమ్ కోడ్ థ్యాంక్స్ బ్రో ఓకే అబ్బా బ్రో మా అన్న ఛానల్ రైట్ చేయి గేమర్ సాయి ఓకే గేమర్ సాయి ఇంతకుముందు వచ్చారు ఇదేనా బ్రో 4.1K 4.9K సబ్స్క్రైబర్స్ ఉంది ఇదేనా లేకపోతే కింద ఇంకా చాలా ఉన్నాయి ఏ ఛానల్ పేరు చెప్పండి నాకు నెంబర్ 1నా లేకపోతే నెంబర్ 3నా ఐడియా ఇవ్వు బ్రో ఐడియా లేవు ఇప్పుడు నేను డైలీ లైవ్ చేస్తున్నాను కదా మీరు కూడా ఎట్టిన డైలీ లైవ్ చేయండి నో ప్రాబ్లం అప్డేట్ కాదు అప్డేటెడ్ గేమర్స్ అయ్యి పేరే అదేనా వచ్చింది వచ్చింది ఇదేనా బ్రో 9 అవర్స్ అగో ఒక వీడియో 1 డే అగో ఒక వీడియో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాడా జూలై 18 2000 ఓకే ఏ ఛానల్ అయినా సరే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయమని బ్రో ఇంకా ఉండే చాలా ఉండే వీడియోస్ ఓకే డైలీ వీడియోస్ చేస్తున్నాడు ఓకే 1 డే 2 వీక్స్ మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చారు బ్రో 2 వీక్స్కి 1K ఓకే నో ప్రాబ్లం మీరు ఈ రోజు నుంచి డైలీ చేయాలనుకున్నా డైలీ చేయండి వీడియోస్ చాలు ఎనఫ్ అంతే గివ్ అయిపోయింది బ్రో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ ఓకే గివ్ అయిపోయింది ఇంకా నైట్ బాట్ని అయితే అప్డేట్ చేయాలి గివ్ అవే అంటే దాన్ని తీసేస్తాను ప్రవీణ్ గేమర్ హాయ్ బ్రో ఇంకా యోధన ఉందా ప్లీజ్ గివ్ మీ అలోక్ లేదు బ్రో నగర అలోక్ లేదు నేను ఇవ్వలేను సార్ నన్ను ఫేవరెట్ గన్ వెరీ యూట్యూబర్ యూజ్ చేస్తాడు స్నిపరా లిరిక్ చేస్తున్నాడు ఓకే ఓకే నాది చేయమను బ్రో అందరినీ ప్లీజ్ క్లవర్ బాయ్ గేమింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి
నేను ఎవరి ఛానల్ నా ఛానల్ అని ఎవరి ఛానల్ ఒకటే చెప్తా, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే వదిలేయండి, అంతే, జస్ట్ లీవ్ ఇట్. ఓకే, మొన్న అయితే చాలామంది అయితే రైడ్ చేయి రైడ్ చేయి అన్నారు, రైడ్ ఏం లేదు, మీ ఛానల్ గ్రోత్ మీకు వచ్చేస్తుంది రైడ్ చేసిన చెప్పిన. అండ్ ఇంకా ఎవరైనా ఉండరా, ఎవరు లేరంటే లైవ్ ఎండ్ చేసేద్దాం, నా లైవ్ నాకు చూపించడం లేదా, ఇంకా ఎవరైనా ఉంటే రైట్ చేసి. ఓకే, ఫైవ్ వాచింగ్ ఉంది, నో సబ్స్క్రైబర్స్. నేను చెప్పినా బ్రో మీరు వింటే కదా, నీ ఐడి ఇవ్వడం లేదా, ఐడి అని వచ్చి వస్తుంది చూడం బ్రో, నా చేయమా. నేను చెప్పినా మీకు ఆల్రెడీ రైడ్ అంటే నో యూజ్, రైడ్ వల్ల మీకు మహా అంటే, ఒకవేళ మీరు పెద్ద గేమింగ్ ఛానల్లో రైడ్ చేసినా మీకు మహా అంటే 100 or 50 వస్తారు, వాళ్ళు ఎంతమంది మీకు డైలీ ఫాలో అవుతారో మనం చెప్పలేం. సో నో సబ్స్క్రైబర్స్, నాది వచ్చింది కదా బ్రో సాలే, నా వరకైతే నా నేనైతే సబ్స్క్రైబ్ చేసిన బ్రో చాలా. దేవ్ గేమింగ్ హాయ్ బ్రో, ఈరోజు విన్నర్స్ అయితే ఎందుకో రాలేదు, ఎందుకు రాలేదు నాకు అర్థం కాదు. ఐఎమ్ సబ్స్క్రైబర్, థ్యాంక్ యూ బ్రో. సింహాద్రి బ్రో సబ్స్క్రైబ్ చేసినంట, వి దినేష్ హాయ్. ఇంకా ఏదన్నా గేమింగ్ ఛానల్, గేమింగ్ ఛానల్ నార్మల్ ఛానల్ రైడ్ చేయమంటే చేస్తాను, ఆ మాత్రం చాలు బ్రో, థ్యాంక్స్. ఓకే, ఎవరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా లైవ్లో నేనే సబ్స్క్రైబ్ చేసి చూపించా బ్రో చాలు, నేను ఒక్కరిని సబ్స్క్రైబ్ చేస్తాను అనుకోండి, అన్న సెకండ్ అకౌంట్ తీసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను. ఓకే బ్రో, ఇంకా ఎవరైనా ఉంటే చూడండి, రైడ్ 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 ఫ్రీ రైడ్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటా, రైడ్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు, మీ ఛానల్ని మీరే గ్రోత్ చేసుకోవాలి. థ్యాంక్స్ మనోజ్. ఓకే, ఐడి చెప్పు బ్రో, ఐడి చెప్పు, అది చెప్పడం లేదా, ఏం చెప్పాలి బ్రో ఐడి, నాదేం మీ పెద్ద ఐడి ఏం కాదు. 1.1K కమ్యూట్ యాప్ ఎప్పుడైనా ఎప్పుడు, నా టెక్ ఛానల్ నేను రైడ్ చేసుకోవాలా, నైన్ వాచింగ్ వస్తుంది, కామెంట్స్ ఎందుకు రావడం లేదు. లైవ్ చాట్ పెట్టు, టాప్ చాట్ పెడితే లేట్ వస్తుంది. ఓకే బాయ్ 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 బాయ్. నేను నీతో ఆడాలని ఉంది, స్క్రీన్ షాట్ ఇన్ హిందీనా, స్క్రీన్ షాట్ ఇన్ హిందీ ఉంది. నేను టెక్ ఛానల్ ఎప్పుడో సబ్స్క్రైబ్ చేస్తాను, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. టెక్ ఛానల్ అందరూ చేయరు, కొంతమంది చేస్తారు, తెలుగు టెక్ బాట్స్. ఓకే, మరి టుమారో లైవ్లో అయితే కలుద్దాం, 5 to 6 PM అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా, టోర్నమెంట్స్ అయితే కండక్ట్ చేస్తాను అని, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉండండి, ఆల్రెడీ డీటెయిల్స్ మళ్ళీ కావాలనే చెప్తాను. ఎంట్రీ ఫీజు ఓన్లీ 10 రూపీస్ అయితే ఉంటుంది, యూపీఐ ట్రాన్సాక్షన్లో మాత్రమే మీరైతే మాకు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎన్నెందుకు ఏం డౌట్లు ఉన్నా సరే మీరు ఒకసారి పోస్టర్ చూడండి, మీకు డీటెయిల్గా అన్నీ మెన్షన్ చేస్తుంది, లేదంటే వీడియో అయితే ఉంది, ఆ వీడియో ఓపెన్ చేసి మొత్తం నిదానంగా వినండి. విన్న తర్వాత ఇక్కడ డిస్కార్డ్ లేక వచ్చి మీరు ఏమైనా ఇంకా డౌట్లు ఉంటే డిస్కార్డ్ లేక వచ్చేయండి ఫస్ట్, ఇప్పుడు నేను డిస్కార్డ్ ఓపెన్ చేస్తాను మీ ముందే. డిస్కార్డ్లో ఇక్కడ మనకైతే ఆప్షన్ అయితే ఉంటుంది మాట్లాడడానికి జనరల్ వాయిస్ అని, అక్కడికైతే వచ్చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్ ఉంది చూడండి బ్రో, అది కూడా ఇన్స్టా అంతా డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయాలి, మీరు చెక్ చేయడమే ఆలస్యం. ఓకే బ్రో, థ్యాంక్స్ ఫర్ రైడింగ్ అన్ మై ఛానల్. ఓకే బ్రో, ఓకే, యాక్సెప్ట్ ఇన్వైట్, ఆడి లోపలనే ఉండండి. ఓకే, ఇదే చూడండి, ఇక్కడ యాస్క్ డౌట్స్ ఉంటుంది, ఇక్కడ వాయిస్లో అనేవి వచ్చేసి చాలు, చాలామంది పే చేసిండ్రు. ఓకే, ఏదో హాయ్ అన్న, సీట్ నెంబర్ అన్న, టెల్ నిక్కి సెండ్ యువర్ ఐడి అని పెడతా. నేను నేనేంటంటే ఒకటే చెప్పేది, డిస్కార్డ్ యాప్ లేదు, క్రోమ్లో నుంచి జాయిన్ అవ్వచ్చా, ఏమో బ్రో అవ్వచ్చు, కొంచెం కష్టమే నాకు మోడ్ ఇవ్వు, డైలీ లైవ్ గ్రాండ్ బ్రో ఇస్తా. పైన ఉన్న విష్ణు గేమింగ్ మిస్ చేసిన విష్ణు గేమింగ్ టోర్నమెంట్ గురించి ఏంది బ్రో, టోర్నమెంట్కి వస్తా, నువ్వు వాట్సాప్ క్రియేట్ చెయ్యి, అందరూ వస్తారు. లేదు బ్రో, అందరూ వచ్చి అందరూ వాట్సాప్ క్రియేట్ చేసిన వస్తారని రూ లేదు, కొంతమంది అదే పనిగా మీరు అడుగుతున్నట్లు నాకు అర్థమవుతుంది, వాట్సాప్ అయితే నేను క్రియేట్ చేయను, నాకు ఇష్టం లే, జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయిపోండి, ఇంకా ఏమైనా మిస్ అయినాయా కామెంట్స్, ఎలా జాయిన్ అవ్వాలి చెప్పు, వీడియో అప్లోడ్ చెయ్యాలి, ఎలా జాయిన్ అని చెప్పి వీడియో అప్లోడ్ చేయాలి, ఆల్రెడీ వీడియో చేస్తా చూడండి బ్రో, విఆర్టీఎఫ్ఎఫ్ టోర్నమెంట్స్ ఈరోజు వీడియో చేస్తా చూడండి, దాంట్లో ఎట్లా జాయిన్ అవ్వాలో ఉంది, 3 నుంచి పెట్టు బ్రో,
ఏంది బ్రో అర్థం కాలేదు. 3 నుంచి నాకు కష్టం బ్రో, ఎండ ఎక్కువ ఉంటుంది ఈ మధ్య. నేను చేసేది అవుట్ సైడ్ కాబట్టి ఎక్కువ ఎండ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది చూడండి బ్రో, చూడండి చూడండి. ఒక్కసారి డిస్క్రిప్షన్ చదవండి, కాంటాక్ట్ మీ హియర్ కింద ఉంది ఇన్స్టాగ్రామ్ లింక్, అక్కడికి వెళ్ళండి వచ్చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో చాట్ చేయొచ్చు లేదా ఈ డిస్కార్డ్ లింక్ అయినా ఉంటుంది, డిస్కార్డ్ అని కామెంట్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా జాయిన్ అవ్వాలి అయిపోయింది. ఓకే 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 చాలు చాలు. జేహెచ్ టై హ్యాడ్ థ్యాంక్ యూ బ్రో లైవ్కి వచ్చినందుకు. హాయ్ బ్రో, హాయ్ హాయ్. ఇప్పుడు హెచ్ఆర్టీ గేమింగ్ ఛానల్లో లైవ్ ఉంది కదా బ్రో, అనుష్క గ్రామంలో చెప్తే రిప్లై ఇస్తావా? అర్థం కాల. గ్యాంగ్స్టర్ గేమింగ్ ఎఫ్ఎఫ్ హాయ్ బ్రో. గివ్ అవే అయిపోయిందా? గివ్ అవే అయిపోయింది బ్రో. జేహెచ్ ట్రై హార్డ్ బ్రో, గివ్ అవే అయిపోయింది. ఇది ఒకటి నైట్ బట్ నైట్ బట్ అయితే ఇంకా అప్డేట్ చేయాలి. గివ్ అవే లేదని చెప్పి, గివ్ అవే ఉందంటే గివ్ అవే లేదు ఇంకా పెట్టాను. ఓన్లీ సపోర్టర్స్కి అప్పుడప్పుడు ఏమైనా గిఫ్ట్ పంపిస్తా అంటే అని చెప్తా, అట్లా పెట్టాలి. లేదా అది కూడా ఇంక్లూడ్ చేయడమే చేయకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే గిఫ్ట్స్ కోసం సపోర్టర్స్ వస్తారు, నాకు నకిలీ సపోర్టర్స్ వద్దు, ఓన్లీ జెన్యున్ సపోర్టర్స్ మాత్రమే కావాలి. ఐ మిస్ గివ్ అవే విన్నర్ ఎవరు బ్రో? విన్నర్స్ వచ్చేసి ఏం చేశారంటే, ఇద్దరు నేను చెప్పింది హైయెస్ట్ కిల్స్కి విన్నర్ అని చెప్పా, ఇద్దరు హైయెస్ట్ కిల్స్ వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చేసి వాళ్ళు తెలుసో లేదో తెలియదు, ఇట్లా రూల్స్ చదివారు లేదో తెలియదు, జాయిన్ అయినరు. విన్ అయినా వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఇంకా గేమ్లోకి అయితే రాలా. సో ఇంక వచ్చేసి గివ్ అవే అనేది నాకైతే సక్సెస్ఫుల్ అయింది, బట్ విన్నర్స్ వచ్చేసి వెళ్ళిపోయిండ్రు. నో ప్రాబ్లం. ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇస్తావా? ఇస్తా బ్రో. బ్రో ప్లీజ్ నౌ రైడ్ మై ఛానల్ గ్యాంగ్స్టర్ గేమింగ్ ఎఫ్ఎఫ్ఆర్ చెక్ చేస్తా. ఇదేనా బ్రో? ఇదేనా? ఓకే ఇదే. లోడింగ్ లోడింగ్ మామూలు, ఇది లోడింగ్ మామూలు లోడింగ్ అని అర్థం. నేమ్ బ్రో ప్లీజ్, నేమ్ వచ్చింది బ్రో. ఇన్స్టాగ్రామ్ చేయాలంట, సబ్స్క్రైబ్ చేసిన బ్రో, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద కూడా క్లిక్ చేసిన. వీడియోస్ ఎప్పుడు చేసాను చూద్దాం. నేమ్ బ్రో, వన్ డే గో, ఫైవ్ డేస్ అగో, సిక్స్ డేస్ అగో, వన్ వీక్ అగో. ఓకే ఓకే, వీడియోస్ చేస్తున్నాం బ్రో, మధ్యలో స్టాప్ చేయొద్దు. థంబ్నైల్స్ కూడా బాగా అట్రాక్టివ్ ఉన్నాయి, నాకైతే నచ్చినాయి. వీడియోస్ డైలీ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ ఏం పేరు? ఇంటర్లో తెలుగు టెక్ బర్డ్స్ అని ఉంటుంది బ్రో. జేహెచ్ ట్రైహెడ్ రైడ్ మై ఛానల్. ఛానల్ నేమ్ వచ్చేసి హెచ్ఆర్టి, అదేనా బ్రో? లేకపోతే జేహెచ్ ట్రైహెడ్ ఏమైనా ఉందా? ఉందా లేదా నాకు తెలియదు. ఇదేనా? 252 సబ్స్ ఉంటారు. ఏంది బ్రో ఇన్నిసార్లు అయిపోయింది అయిపోయింది అంతే. రైడ్ చేయడం కూడా వేస్ట్ అనేటట్టు చేస్తాను మీరు మరి. అది ఒకసారి చెప్పాలి కదా, ఎన్నిసార్లు కామెంట్ చేయడం అవసరమా? మాట చెప్పండి మీరే. ఓకే, ఇదే బ్రో జేహెచ్ ట్రై హార్డ్ ఛానల్. సబ్స్క్రైబర్స్ అయితే హైలో ఉండరు. ఏ ఛానల్ అయినా సరే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు ఛానల్ నచ్చితే డైలీ ఫాలో ట్రై చేయండి, నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అదే పని, మీరు కామెంట్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసిన అది చేసిన ఇది అని చెప్పకండి. ఎందుకంటే ఒక ఎవరికైనా సరే ఒక్కసారి ఒక క్రియేటర్కి అన్సబ్స్క్రైబ్ చేసినంటే వాళ్ళకి మండుద్ది కాదు, కానీ వాళ్ళకి బాధ ఫీల్ అవుతుంది. వాళ్ళు ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తుంటారు బ్రో. వీడియోస్ ఒక్కసారి చూడు, చూస్తా బ్రో. తెలుగు బెస్ట్ టైం బ్రో. ఓకే, అన్నీ 1 మినిట్ 57 సెకండ్స్, తక్కువనే ఉండే బ్రో, లెంత్ ఏం తక్కువే ఉండే. ఓకే, ఏం పర్లేదు. వెంకటేషన్ మాత్రం ఏంట? అవునా? ఐఎమ్ రెడీ అని వీటింగ్. పేమెంట్ ఫస్ట్, స్క్రీన్ షాట్ నెక్స్ట్. ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఊరికే పెట్టా. ఓకే బ్రో, ఓకే, ఏం పర్లేదు. బాయ్ 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 బాయ్. ఇప్పుడో స్టాప్ చేయాల్సింది, ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.